జాగ్రత్త, అమ్మకిచ్చే. అమ్మగారితో ఏం చెప్పమంటారమ్మా? అమ్మగారితోనా? ఫ్రెండ్స్ తో సినిమా గెలిందని చెప్పు. అలాగే చెప్పు. జ్యోతమ్మ గారి పుస్తకాలండి. అమ్మాయి రాలేదే? సినిమాకి వెళ్ళారని చెప్పమన్నారండి. ఎవరితో? ఆ భాస్కర్ తోనేగా? అవునండి. చూపులు గారడి చేసెను, నీ నవ్వులు పూలై పూచెను, ఆ నవ్వులలో ఆ చూపులలో నిన్ను కవ్వించేవాడెవ్వడు. నా చూపులు గారడి చేసిన, నా నవ్వులు పూలై పూచిన, ఏ ఒక్కరికో అవి దక్కునులే, ఆ టక్కరి దొంగవు నీవేలే. చంద్ర బింబం దానికి ముచ్చటైన పుట్టుమచ్చాంగం, నీ మోమే ఒక చంద్ర బింబం ఆందం చూసి నీ ముందుకు దూకి, ఆందం చూసి నీ ముందుకు దూకి, ఎందరు యువకులు తొందర పడి నిన్నెత్తుకుపోతారు, నేనేమైపోతాను. నా చూపులు గారడి చేసిన, నా నవ్వులు పూలై పూచిన, ఏ ఒక్కరికో అవి దక్కునులే, ఆ టక్కరి దొంగవు నీవేలే. నీ చూపులు గారడి చేసెను, నీ నవ్వులు పూలై పూచెను, ఆ నవ్వులలో ఆ చూపులలో నిన్ను కవ్వించేవాడెవ్వడు. మమతల బంగారు మేడల కలలే కందామా, కలలే కందామా. జ్యోతిక రాలేదా? లేదండి, డ్రైవర్కి పుస్తకాలు ఇచ్చి పంపి ఆ అబ్బాయితో సినిమాకి వెళ్ళింది. ఏమిటి శోభారం అనేది? అవునండి, ఆ లేడీ డాక్టర్ గారు అబ్బాయి భాస్కర్ లేడు, రోజు కాలేజ్ వదిలిపెట్టగానే అతనితో షికార్లకు వెళ్తోందట. ఎవరు చెప్పారు ఈ విషయం? డ్రైవర్. అసలు మీరిచ్చిన అలసువల్ల కదా అమ్మాయి ఇలా తయారైంది. వయసు వచ్చిన పిల్ల, ఇలా ప్రవర్తిస్తే దాని భవిష్యత్తు ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? టాటా. బాయ్ బాయ్. భాస్కర్, నీతో మాట్లాడాలి, లోపలికి రా. కాఫీ తీసుకు.
కాఫీ నాకు అలవాట్లేదు. మరి కూల్ డ్రింక్ తీసుకురా. ఏయ్ కూల్ డ్రింక్ తీసుకురా. జ్యోతి ఇంతవరకు ఎక్కడున్నావు? సినిమాకి వెళ్ళానమ్మా. అమ్మ అంటే గౌరవం, నాన్నంటే భక్తి ఉన్న ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు. అంతస్తు ఏమిటి, మన గౌరవం ఏమిటి? పెళ్ళిడికి వచ్చిన పిల్లవే అమ్మా. ఏ బాధ కలిగిందా? నీ ప్రవర్తన గురించి మేమెంత బాధపడుతున్నావో తెలుసా? అది కాదమ్మా. ఏది కాదు, నువ్వే ఇంకా పసిపిల్లనే అనుకుంటున్నావా? వయస్సుతో పాటు మనసు పెరగాలి, తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి కాలేజ్ విడిచిపెట్టగానే బుద్ధిగా ఇంటికి వచ్చావా? సరే సరే, లేదా చదివే మంపిస్తా. నువ్వు చదువుకున్నవాడు, పరాయి ఆడపిల్లను వెంటేసుకు తిరగడం మంచిది కాదని నీకు తెలియదు. మీరు నన్ను వేరేగా భావిస్తున్నారు. నేను అలాంటి వాడిని కాదండి. నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ కూర్చో. అన్నా చెల్లెలు వీధిని వెళ్తుంటే అనుమానించే రోజులు ఇవి. నీకేమయ్యా, మగవాడి ఎన్ని అపనిందలు వచ్చినా తట్టుకోగలం, కానీ ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతుంది, ఆ కుటుంబ గౌరవం గంగపాలవుతుంది. ఇవన్నీ నువ్వు ఆలోచించావా? క్షమించండి, మీ అమ్మాయిని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. మీరు అంగీకరిస్తే జ్యోతి నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు సరే, ఈ పెళ్లికి మీ తల్లిదండ్రులు అంగీకరించకపోతే? మీకు ఆ సందేహం అక్కర్లేదండి, వాళ్ళు ఇదివరకే ఇష్టపడ్డారు. మీకు అభ్యంతరం లేకపోతే మంచి రోజు చూసి పిల్లల్ని చూసుకోవడానికి మా అమ్మా నాన్నని తీసుకొస్తాను. చూశారా, ఈ రోజుల్లో పిల్లలు ప్రేమించుకుని పెళ్లి నిర్ణయించుకుని మనల్ని ఆశీర్వదించబడ్డారు. అవునండి, కాలం మారింది. మా పెళ్లిలో పురోహితుడు ప్రమాణాలు చేయించి మధ్యలో ఉన్న తెర తీసే వరకు ఈవిడ గారి ముఖమేరా చూడలేదు. లేదు అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది, బంగారు బొమ్మలా ఉంది. నీ పేరేమిటమ్మా? జ్యోతి. అందానికి తగిన పేరు. అమ్మాయికి దిష్టి తగులుతుందనా బుగ్గ మీద అంత పెద్ద చుక్క పెట్టారు? అది మేం పెట్టిన చుక్క కాదండి, పుట్టుకతోనే ఉంది. అయితే పుట్టుమచ్చ అన్నమాట. ఆడవాళ్లకు ఎడం బొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్ట జాతకులు అంటారు. శేఖర్ గారు, అమ్మాయి మాకు నచ్చింది. శుభం గంట కూడా మోడి. చూడండి డాక్టర్, ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో. ఈ అమ్మాయి వీళ్ళ కన్న కూతురు కాదనుకుంటాను. ఏమిటి నువ్వు అనేది? ఏమండి, ఈ అమ్మాయి మీ కన్న కూతురేనా? కన్న కూతురు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచాం. ఆ ఫోటోలో పాప జ్యోతేగా? అవును, చిన్నప్పుడు తీయించాం. అయితే ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. ఏమండి, ఏమిటి కారణం? ఒక పతిత కూతుర్ని నా కోడలుగా అంగీకరించలేను. ఏమిటి, పతిత కూతురా? అవునండి, ఆ బుగ్గ మీద పుట్టుమచ్చే సాక్ష్యం. నేను పనిచేసే హాస్పిటల్లోనే ఆమె ప్రసవించింది. ఆ కాన్పు నా చేతుల మీదుగానే జరిగింది. ఆవిడ ఆనాడు చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉండాలి. తాను క్షమించరాని నేరం చేసినట్టు స్వయంగా అంగీకరించింది. ఈ పిల్ల సక్రమమైన సంతానం కాదు. క్షమించండి, మీరనుకున్నట్లుగా జ్యోతి తల్లి పతిత కాదు. నిజం చెప్పాలంటే ఆమె పవిత్రురాలు. ఈ సంగతి మీకెలా తెలుసు? నేను చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పెరిగాను. ఆమె స్వయంగా నా మేనమామ కూతురు. సగద్ది సరి సరి బాధి సరి పని పన్ని సరి సరి సగత్తి సరి సరి పన్ని సరి సత్సరి బప్పగని బగరి సరి వాతింభజే భేష్ భేష్ ఏ రాధా, కొద్ది కాలంలోనే బాగా నేర్చుకున్నావే. అంతా మాస్టర్ గారు చలవ. రాధా, నాకు ఉద్యోగం వచ్చింది ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో మేనేజర్గా, నెలకు 750 రూపాయలు జీతం. మాస్టర్ గారు, బావకి ఉద్యోగం వచ్చింది ఇవాళకి. అంటే నన్ను సెలవు తీసుకోమని. అవునవధాని గారు, నమస్కారం.
అంతా విన్నాను శేఖర్. నిజంగా నువ్వు అదృష్టవంతురాలి, కష్టపడి చదివావు, చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు. అంతా నీ చలవేగా మావయ్య. చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు, ఏ ఆధారం లేని వాడిని దగ్గరికి తీసి ఇంతవాడిని చేశావు. అందులో విశేషం ఉంది శేఖర్, నువ్వు స్వయానా చెల్లెలు బిడ్డావు, నేను అది కూడా నా ధర్మం కాదు. అమ్మా అమ్మా, ఏమిటే ఏమిటా చిందులు? మరి బావకి ఉద్యోగం వచ్చిందట. బావకి ఉద్యోగం వస్తే నీకేది పండగ? దానికి కాకపోతే మరి ఎవరికే పండగ? కాబోయే భర్తకు ఉద్యోగం వచ్చింది. కాబోయే భర్త? ఆ మాట అన్నదాన్ని మీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏ శేఖర్కి ఏం లోటని? ఏం లోటు, లక్షాధికారి బిడ్డ, కోటీశ్వరుడు కొడుకు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరు ఎంత గొంతు చించు ఖర్చినా సరే మేనరకం పేరుతో ఓ దిక్కులో నడిపించి నా బిడ్డ గొంతు కొడని ఒప్పుకోను. ఇందులో నీ ఇష్టం ఏమిటే? నా ఇష్టమా? అది చూతురు కానీ. దాని మెడలు వంచి ఈ పెళ్లి చేశారో ఏ నుయ్యోగోయో చూసుకుంటాను. నా చావు కొడతా ఈ పెళ్లి తలపెట్టండి. చూడు శేఖర్, మీ అత్తయ్య బెదిరింపులు మొదటి నుంచి ఉన్నవేగా. నువ్వేమనుకోదు, ఉద్యోగం వచ్చింది, నువ్వు వెళ్లే ముందే పెళ్లి కూడా నిర్ణయిస్తే నా మనసు కుదిరిపడుతుంది. అత్తయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నీకు మాత్రం ఇంత పట్టుదల ఎందుకు మామయ్య? ఎందుక, ఇంతకాలం నిన్ను పెంచి చదివించింది ఎందుకే శేఖర్? ఈ శుభం కళ్ళారా చూసుకోవాలని. దాని ముఖం, దానికి దూరదృష్టి తక్కువ. అమ్మాయి నా మాట కాదందు. ఏమే బెల్లం గుడ్డిన మాట్లాడవే. నా ఇష్టమే ఉందమ్మా. నీ ఇష్టం కాకపోతే పెళ్లి చేసుకుందా మరెవరి ఇష్టమే? ఇదిగో మీ నాన్నతోటి బావని పెళ్లి చేసుకోనని కొండ బద్రగొట్టినట్టు ఖచ్చితంగా చెప్పేసి. ఏ ఏమ్మా, బావకు ఉద్యోగం వచ్చిందని నీకు తెలుసుగా, పట్నం అయిపోతున్నాను. వచ్చే లగ్నాల్లోనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుందమ్మా. అమ్మాయి కాఫీ చల్లారిపోతుంది, వచ్చి తీసుకోండి. అమ్మాయి ఆయనే కలిపారు కదా, బావని చూసుకోండి నాకు ఇష్టం లేదని చెప్పేసి. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావే, బాగున్నాడని సిగ్గుపడుతున్నావా? పర్వాలేదు చెప్పం. మీతో ఏం చెప్తుందండి, నాతో ఎప్పుడో చెప్పింది దాని మనసులో ఉన్నమాట. ఏమని? ఇష్టం లేదని. నీకా అమ్మాయికి? ఇద్దరికి. నీకు ఇష్టం లేదని నాకు తెలిసే, కానీ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పడానికి నువ్వెవరు? బిడ్డ మంచి కోరే తల్లిని. మంచి ఏమిటా మంచి? డబ్బును వాడికి ఇచ్చి రాధను పెళ్లి చేస్తేనే సుఖపడుతుందని అనుకుంటున్నావా? పిచ్చిదానికి. ఒకప్పుడు మనము భేదవాళ్ళం అనే సంగతి మర్చిపోతున్నాం. నన్ను దత్తు చేసుకున్న తండ్రి గారు ఇచ్చిన ఆస్తిగా ఇదంతా? ఇదే లేకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం ఒక్కసారి ఆలోచించుకో. చూడు, మనిషికి ధనం కాదే ముఖ్యం, గుణం. 1000 ఏళ్ళు తపస్సు చేసినా శేఖర్ లాంటి కురవాడు అల్లుడుగా దొరకటం కష్టం. అవునవును, అభిమానం అలా అనిపిస్తుంది. చెల్లెలు కొడుకు కాదు పాపం. మావయ్య అన్నీ తెలిసిన వాడు ఆవేశపడతావెందుకు? నన్ను ఇంటి అల్లుడిగా చేసుకోలేనంత మాత్రాన మనకున్న అనుబంధాలు అంతరించిపోతాయా? నన్ను ఎప్పుడూ అల్లుడు కంటే ఎక్కువగానే చూశారు. నేను ఎక్కడున్నా మీ వాడిని. అత్తయ్య అభిప్రాయం ప్రకారమే మన అంతస్తుకు తగ్గ సంబంధం చూసి రాధకు పెళ్లి చేయాలి. శేఖర్ వెళ్ళొస్తాను అత్తయ్య. ఆ అబ్బాయికి ఉన్న జ్ఞానం కూడా లేకపోయింది మీ నాన్నకి. బాబు రాముడు ఉన్నాడు చూశారు? ఎవడయ్యా రాముడు? కూలీలకి నాయకుడండి. పేరు కొత్తరాముడే గాని బాబు, పనికి బండరాముడండి. కోపం వస్తే అగ్గిరాముడు బాబు. పనికి ఎందుకు ఆలస్యంగా వచ్చావరా అంటే చాలు, గొంతు చించుకుని మరీ అరుస్తాడు. ఎందుకురా అరుస్తావు అంటే మీద పడి. ఏం పాపం నోళ్ళు పడిపోయాయి, విన్నారా బాబు వాడి మాటలు? అయ్యగారే గాని మా మాటలు వింటే మీ ఆటలు ఎప్పుడూ కట్టుండే. నోర్మయ్య అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు డిస్మిస్ చేశారో తెలుసుకుందామని. ఆర్థం చదువుకో తెలుస్తుంది, నీ మూలంగా ఫ్యాక్టరీలో బుత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. నా మూలంగా కాదు, అలాంటి గుంట నక్కల వల్లే ఈ ఫ్యాక్టరీ ఇలా తయారైంది. రాము, నీలాంటి పొగరబోతులకు నా ఫ్యాక్టరీలో చూడలేదు, వెళ్ళు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుంటారా? సరే, లేకపోతే ఏం చేస్తావు? సమ్మె చేస్తాం, హక్కుల కోసం పోరాడతాం. బెదిరిస్తున్నావా? తచ్చినా సరే నువ్వు పనిలో పెట్టుకుని నీ చేప ఏం చేసుకోపో. ఫ్యాక్టరీ యజమానులు దుండగాలు. ఏమండి విన్నారా? ఐ స్టే గడవ్. అంతేనా? సరే. కార్మిక సంఘాలు. నమస్కారం. ఏ వాడి తరఫున వాదించడానికి వచ్చావా? నువ్వు వేయి చెప్పు, లక్ష చెప్పు, వాడిని మాత్రం పనులు పెట్టుకోరు అంతే. నేను లేదు, నువ్వు లేదు. నా పేరు శేఖర్ అండి. అయితే ఏమయ్యా? ఇవాళ 10 గంటలకు ఉద్యోగంలో నన్ను జాయిన్ కామన్నారండి.
అలాగా. ఓ నువ్వటయ్యా, సరిగ్గా 10. నాకు పంక్చువాలిటీ అంటే చాలా ఇష్టం. ఓయ్ గోవిందాలు, ఏమిటో వెరిమోహన్ వేసుకొని చూస్తున్నారు. మా కొత్త మేనేజర్ శేఖర్. ఈ నా హెక్లర్ హరిగోవిందం. ఈయన క్యాషియర్ భజగోవిందం. నువ్వేం కంగారు పడకు, ఆ గోవిందలు వీళ్ళకులే. ఓ దేవా ఆనంద రావా, వందిమా గధుల బోధల నుండి బయటపడి ఈ కష్ట జీవుల గోడు వినిపించుకోవయ్యా. దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది, హక్కులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది, కష్టపడి రోజంతా పని చేయడం మా వంతు, క్లబ్బుల్లో తాగి తందనాలాడడం మీ వంతు, ఇదే నా న్యాయం. రాబందుల్లా మీదళారులు రక్తం పీలుస్తున్నారు, రక్తం పీలుస్తున్నారు, కడుపులు కొట్టి గుంట నక్కలై కమిషన్లు తీస్తున్నారు, కమిషన్లు తీస్తున్నారు. భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. దేవుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటే ఏముంది. వాళ్ళ అరుపులు కేకలు దీంతో నాకు బుర్ర పనిచేయడం లేదు. కానీ నువ్వు సాయంత్రం 6 గంటలు మా ఇంటికి టీకరా, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. 6 అంటే 6, టైం అంటే టైం, వస్తా. అయ్యా అమరు అలా వెళితే ఇంకా రెచ్చిపోతారంట. నాకు ఆ మతం తెలియదు అనుకున్నావా? అందుకే దురిదారిని వెళుతున్నాను. నోరు వాయి లేని పశువులము కాము, నెత్తురు ఉన్న మనుషుల మేము, ఇన్నాళ్ళు ఎలాగో ఓర్చుకున్నాము, ఇక మీ పప్పులుడకవని చెబుతున్నాము. లేని వాళ్ళ ఈ ఆకలి చిచ్చు రేగిందంటే తిప్పలు తెచ్చు, రేగిందంటే తిప్పలు తెచ్చు, కపట భక్తుల గెంటకపోతే మూల విరాటుకే మోసం వచ్చు, మూల విరాటుకే మోసం వచ్చు. భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది, గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది. ఏమిటి అలా, ఏం జరిగింది అసలు? మీరు కొత్తగా వచ్చారు, ఏం జరిగిందో ఆ గుంట నక్కల్ని అడగండి. వాళ్ళు ఏం చెప్తారు? తప్పుడు హాజరు పట్టీలు రాసి జరిమానాలు వేసి డబ్బు గుడికాయసం హాజరిస్తున్నారు. పైగా మాకు నోటీసులు, బర్తరఫ్, వాళ్లకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు. ఇది గుడ్డి దర్బార్ కదా నా దోపిడీ గాళ్ళు, నన్ను పనిలోంచి అన్యాయంగా తీస్తారు. ఇందులో నీ తప్పేమీ లేదట. వాడిది ఏం తప్పు లేదండి, కష్టపడి 1కి 2 గంటలు ఎక్కువ పని చేస్తాడో మా అందరి చేత చేయిస్తాడు. కుర్రుడైనా మా అందరికీ తనలో నాలుకండి. సరే, ఇక నుంచి మీ మంచి చెడ్డలన్నీ నేనే స్వయంగా చూస్తాను. ముందు నువ్వు పనిలో చేరు. నమస్కారం అండి. పదండ్రా. చూడండి, మీ హక్కుల కోసం మీరు పోరాడడం, ఆందోళన చేయడం తప్పు కాదు. అలాగే మీ బాధ్యతలు కూడా మీరు సక్రమంగా నిర్వహించండి. క్రమశిక్షణతో మీరు ప్రవర్తిస్తున్నంతకాలం మీకు ఏ అన్యాయం జరిగినా మీ తరఫున నేను నిలబడతాను. ఆరిపిడుగా అడుగు పెట్టాడో లేదో అప్పుడే అయ్యగారు మాట తోసేశాడే. అరి మన సర్వీసులో ఇలాంటి మేనేజర్లు ఎంతమందిని చూశామంటావు? ఎంతమందిని? ఏయ్ టాక్సీ. ఏమిటిది, చేసిన పనికి సిగ్గుపడకుండా నవ్వుతున్నారా? దారి చూసుకుని కారు నడపాలని జ్ఞానమైన ఉండక్కర్లా. ఏ మిస్టర్,
మాటలు జాగ్రత్తగా రాని, కళ్ళు మూసుకు నడిస్తే ఇలాంటివి తప్పవు. మరి అవునవును, నల్లద్దాలు పెట్టుకున్నాగా కళ్ళు కనిపించదల్లా. షటప్ప. ఇదిగో అమ్మాయి, మర్యాదగా చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నావా? సరే, లేకపోతే కాలు కదలవని. నేనెవరినో తెలుసా? తెలుసు. వయసులో ఉన్న సొగసైన సీతాకోక చిలుకవు, అందమైన పొగరుబోతో ఆడపిల్లవు. ఏమన్నావు? అబ్బబ్బా, ఎందుకు శోభ? తప్పైందని చెప్పవే. నువ్వూరుకో, నేనేం తప్పు చేయలేదు. సార్, మా శోభ తరపున మీ క్షమాపణ కోరుతున్నాం, పొరపాటైంది. సరే, మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను. మిస్, ఇక ముందెప్పుడు కళ్ళు నెత్తి పెట్టుకుని కార్ డ్రైవ్ చేయొద్దు. మిస్టర్, ఇలారా, ఈ 2 రూపాయలతో నీ బట్టలు శుభ్రం చేయించుకో. లచ్చి, ఈ ఏళ జిలేబీలు చూస్తుంటే నా నోరు జీ జీ అంటుంది. ఒకటి ఎట్ట పొద్దు మావా, ఇవాళ కొత్త మేనేజర్ గారు వస్తున్నారు, ఆ తినాకే మనం తినాలి. ఇల్ల సార్, కొత్త మేనేజర్ అంటే పప్పు రేటట్టి. ముందు మనం రుచి చూసిన తర్వాత నేను ఎవరన్నా తినాలి. నా లచ్చి గది, నా బుచ్చి గది, నా పిచ్చి గది. మావా, కాస్త జోరు తగ్గించు, అయ్యగారు గుర్రం మీద ఉన్నారు. అయ్యగారు సంగతి నాకు తెలిసారే, అయ్యగారు మందు మీద ఉన్నారనుకో నాకు కేకలేస్తారు, మంచిగా ఉన్నారనుకో నెత్తులు ఎక్కించుకుంటారు. అది అలవాటైతే నువ్వు అయితే కొరుకవే, నేటే కొరుకుంటా. కొడుకో, ఇంకా నీ కొరుకరా. నమస్కారం అండి. దొరయ్యను, ఎందుకు వచ్చావు? నేను శేఖర్నండి, 6 గంటలకి నన్ను టీకి రమ్మన్నారు కదండి. ఓ, కరెక్ట్ గారు, మళ్ళీ టైంకే వచ్చావు. సరే, ఏమిటి అవతారం? ఎక్కడ జలకాలాడావా, వసంతాలు తలుచుకున్నావా? ఇలాగైనా బాసం చూడడానికి రావడం. నేను టైం చేరాలని తొందరగా వస్తున్నానండి. ఈ ఎవరో అమ్మాయిలు కారు స్పీడ్ గా డ్రైవ్ చేసి నా బట్టలని ఖరాబ్ చేశారు. ఇంకా నయం బట్టలతో వదిలిపెట్టారు, కారు బాడీ మీదుగా పోనీలేదు. ఈ కారం ఆడపిల్లలకు ప్రాబ్లం అయిపోయారు. చూపులు కుర్రాళ్ళ మీద, ఆలోచనలు ఆకాశం మీద. మరండి అమ్మాయి. డాడీ, మేమేం చెయ్యాలని చేయలేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అది కాదు డాడీ, మేము మామూలుగానే వెళ్తున్నాం, ఈయన కారు కడ్డంగా వచ్చారు. నన్ను రోడ్డు మీద సత్కరించిన అమ్మాయి ఈవిడేనండి. నువ్వటమైన బట్టలు ఖరాబ్ చేసింది, ఇకేమైనా బుద్ధుందా? ఏమండి, పాడైపోయిన బట్టలు బాగు చేసుకోమని జేబులో 2 రూపాయలు పెట్టి మరీ వెళ్ళారండి. పేర్స్ మా అంతస్తుకు తగ్గట్టే ప్రవర్తించింది. ఏమైనా పులిబిడ్డ, పులిబిడ్డే. అసలే, ఈయన ఎవరో నీకు తెలుసమ్మా? ఎవరు డాడీ? మన ఫ్యాక్టరీలో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్, పేరు శేఖర్. నమస్కారం అండి. నమస్కారం అండి. సరే సరే, ముందు వాష్ బేసిన్ చూపించు, మొహం రిపేర్ చేసుకుంటా, టీక్ టైం అయింది. అలాగే. మీరేమనుకోకపోతే ఒక్క మాట. ఏంటది? 2 రోజులకు ఒకసారైనా మీరు వచ్చి ఫ్యాక్టరీ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటుంటే. నేనా? నో నో నో, ఆ వర్కర్లను చూస్తుంటే నాకు తేళ్లు జరువులు బాకినట్టుంటాయి. వాళ్ళతో పడలేక తల బొప్పి కట్టి ఈ విసికి అలవాటు పడ్డాం. అయినా ఈ వ్యవహారాలు నేను చూసుకున్నట్టుంటే నువ్వెందుకయ్యా? నిన్ను మేనేజర్ పెట్టింది మళ్ళీ సరి చేయడానికే. ఇదిగో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, ఈ హర్తాళ్ళు స్ట్రైకులు లేకుండా ఒక దారిలో పెట్టగలిగావా? సరే సరే, లేదా ఫ్యాక్టరీ ఒకరు వారేస్తా. అమితే మనకే నష్టం అండి. నాకేం నష్టం అయ్యా? కొన్నప్పటికీ ఇప్పటికి ధర 10 రెట్లు పెరిగింది. వీళ్ళ కాళ్ళ వేళ్లబడి బదిలాడే కంటే అదే మంచిది. అంత అవసరం నాకు ఇప్పట్లో కనిపించడం లేదండి. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు, కానీ ఆ విషయం నాకు వదిలేయండి. సరే, ఏమైనా కొద్దిగా పాటు. అదే, నాకు అలవాట్లేదండి. మొత్తానికి నా శిష్యురాలకి మంచి సంబంధమే చూశాను. మా దేవుడండి, అబ్బాయి హైదరాబాద్ లోనే బీఎస్సీ చదువుతున్నాడమ్మా. పేరు మోహన్. ఈ పరీక్షలు అయిన తర్వాత పిహెచ్డికి ఫారిన్ పంపించాలనుకుంటున్నారట. వారికి ఆస్తి మాత్రం ఉందో? ముందు ఆ సంగతి చెప్పండి అవధాని గారు. మేనల్ని కాదన్నామని కాబోలు ఈ ఎత్తి పొడుపులు. మీరు చెప్పండి అవధాని గారు. వారి తాత ముత్తాతలు పెద్ద జమీందారులు, మన ప్రభుత్వం ధర్మవా అని జమీలు పోయినా దర్జాలకేం లోట్లేదు. బాగా ఆస్తి పనులనే వినికిడి. అయితే ఇంకే అనుకున్నట్టే జమీందారుల సంబంధం దొరికింది. ఎలా అయినా మా రాధ చాలా అదృష్టవంతురాలు. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు అవధాని గారు? నే చెప్పడం ఎందుకమ్మా, ఇదిగో ఫోటో, మీరే చూడండి. ఆహా, అందం ఆ చందం ఆ టీవీ అంతా జమీందార బిడ్డే. మీరు కూడా చూడండి. నేనెందుకు లేవే చూడటం, అమ్మాయికి చూపించు. మీ ఇద్దరికి నచ్చితే నాకు నచ్చినట్టు. విన్నారండి ఆయన మాటలు? ఎంతైనా మేనలుడి మీద అభిమానం పోదు కదమ్మా. బాగా చెప్పారు. అమ్మాయి రాదా, ఈ ఫోటో చూడమ్మా.
నీకు నచ్చితే వెంటనే లగ్నం పెట్టించేద్దాం. సిగ్గుపడక శిష్యురాలా, నీ ఫోటో అబ్బాయి చూడడం తనకి ఇష్టమేనని చెప్పడం జరిగిపోయాయిలే. పోండి మాస్టర్, దాని ముఖం అదేం చెబుతుందండి. ఈ సంబంధం నాకు నచ్చింది, మంచి రోజు చూసుకుని అమ్మాయిని వచ్చి చూసి వెళ్ళమని వాళ్ళతో చెప్పండి. చూడు రాధమ్మా, మీ గురువు గారి పేరు నిలబెట్టాలి. అంతకంటే కమ్ములా పాట ఇదంతా క్లాసికల్ శాస్త్రీయ సంగీతం. ఏమండి, ఒక సినిమా పాట కూడా పాడితే బాగుంటుందండి. మీరా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అమ్మాయి మీకు నచ్చినట్టేగా మోహన్ బాబు. అలాగేనండి. ఇక కట్న కానుకల విషయానికి వద్దాం. చెప్పండి చక్రధరరావు గారు. కట్న కానుకల ఆ ప్రసక్తే వద్దు, వీరి ఇష్టమే మా ఇష్టం. ఆహా, జమీందారుల టీవీ నిలబెట్టారు కదండి. మా మాజీ జమీందారు దేవాంతకుడు అండి. భూషయ్య గారికి ఒకే కూతురని, ఆస్తి అంతా ఆమెకే వస్తుందని తెలుసుగా. ప్రేమ సరైన ఏం కాదులేవా, చేసేంతకం. నేను చేయను. ఏం రోగం వచ్చింది? రోగం వచ్చింది నాకు కాదు, నీకు. పుస్తకంలో 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చినట్టు రాసుకుని 1 నెల జీతం మా ముఖాన్ని పడేస్తావా? 2 నెలలు దేండి ఏమిటి? చూడండి బాబు, పండక్కి 5 నెలల జీతం అడ్వాన్స్ ఇమ్మని చెప్పారా? 1 నెల జీతం ఇచ్చి 2 నెలలకు ఇచ్చినట్టు రాసుకుని సంతకం చేయమంటున్నారు.
హరి గోవిందం గారు, ఏమిటి ఇదండి? ఇది 2 నెలల జీతం ఇస్తున్నామండి. అబద్ధం, ఇచ్చింది 1 నెలదే. లోపలికి రోగం బాగా కుదిరింది. సంతకం కావాలండి, సంతకం. ఇంతకాలానికి పాపం పండింది. మొత్తానికి కొత్త మేనేజర్ గట్టిపిండి మీరు. ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? ఇదేం కొత్త కాదు మేనేజర్ గారు, ఫ్యాక్టరీతో పాటే ఈ పద్ధతి కూడా పుట్టింది. అవునండి, ఇలా కూలీలకు అన్యాయం చేస్తే చివరికి ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ మొహం లెక్క డొక్క. సంవత్సరం తిరగకుండానే వాళ్ళ జీతాల్లో కోసేసి కంపెనీకి నమ్మ కట్టేస్తాం. కంపెనీకి కాదు, మీ కోర్టు జబుల్లో జమ కడతారు. చెప్తాం. అయ్యగారికి తెలియకుండా ఇక్కడ ఏ ఒక్క వ్యవహారం జరగదండి. ఆనందరావు గారికి కూడా తెలుసు. కూడా ఏమిటండి నా మొహం, ఆయనకు కూడా వాటా ఉంది. బయటకు పక్కన ఒకండి బాబు, నమ్మకు కూడా వాటా ఏర్పాటు చేశాం. ఆందోళనలో పెట్టి మరీ సమర్పించుకుంటాం. సరే, మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఏమిటి, మమ్మల్ని సస్పెండ్ చేస్తారే? ఇంకా ఎక్కువగా మాట్లాడితే డిస్మిస్ కూడా చేస్తారు. అది చూస్తాం. హైదరాబాద్ ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఈవేళ పొమ్మంటే ఎక్కడికి పోను సార్, తమరే ఆలోచించండి. ఏమిటయ్యా మేనేజర్ ఉద్దేశం? నిన్న కాక మొన్న వచ్చేటప్పుడు ఫ్యాక్టరీ అంతా కొలిక్కి తీసుకొస్తున్నాడు, తనే ప్రొపరేటర్ అనుకుంటున్నాడే. వస్తాడు రాణి. నమస్కారం. రమ్మని కబురు పంపారట. అవును, కూర్చో. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఇది ఫ్యాక్టరీ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? 15 ఏళ్ళ నుంచి నువ్వు నమ్ముకొని పనిచేస్తున్న ఈ పెద్ద మనుషులు ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేస్తావా? ఎవరిచ్చారా నీకు అధికారం? మీరే ఇచ్చారు. ఫ్యాక్టరీకి ముప్పు తెచ్చే వారి మీద చర్య తీసుకోవడం నా ధర్మంగా భావిస్తున్నా. ఏమిటయ్యా వాళ్ళు తీసుకొచ్చిన ముప్పు? ఫ్యాక్టరీని దోచేస్తున్నారండి. అమాయకులైన వర్కర్ల కడుపు కొట్టి డబ్బు చేసుకుంటున్నారు. అని నువ్వంటే సరిపోయిందా? వాళ్ళ మంచి చెడు ఎక్స్పీరియన్స్ నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు. వాళ్ళ ఉద్యోగం నుంచి తీసే అధికారం నీకు లేదు, తెలిసిందా? క్షమించండి, నా ధర్మాన్ని నిర్వర్తించే హక్కు లేనప్పుడు నాకు ఈ ఉద్యోగమే అక్కర్లేదు. రాజీనామా చేస్తున్నా. రాజీనామా చేస్తావా? చేస్తావయ్యా, ఎందుకు చేయవు? ఈ కాలంలో కుణాల కింద ఒక దెబ్బైపోయింది. ఉద్యోగం వచ్చిన నాడేలా పెట్టుకోలేరు. ఏమయ్యో, డిగ్రీలు పుచ్చుకున్నంతా బదారంలో బలాత్తులు కదుగుతున్నారు. అవినీతిగా బ్రతకడం కన్నా అదే మంచిది. ఏంటి ఏంటయ్యా మంచిది? తొందరపడుతున్నా. మేనేజర్ గారు చెప్పింది నిజమేండి అయ్యారు. వంటోడిని ఇంటి నౌకర్ని నా దగ్గరే పట్టేస్తున్నారండి ముడుపు ఈ పానకాల స్వాములు. ఏంటి, నీ దగ్గర కూడానా? అవునండి అమ్మగారు, అయ్యగారు ముందు ఫ్యాక్టరీకి వెళ్ళి జీతం తీసుకోమంటారు, అక్కడికి వెళ్ళగానే చెరో ఐదు పట్టేస్తారు తక్షణ. ఏ మాటకు ఆ మాట అయ్యగారు, నన్ను ఎప్పుడు అడగలేదు. అవునవునా, నిన్ను ఎందుకు అంటారే? పొట్టిగా గట్టిగా ఉన్నామని లొట్టలేసుకుంటూ వస్తారు. అదే గొప్ప అనుకున్నావు, కార్పెట్ టిఫిన్లు అందించేస్తుంటావు. మీరు ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి పనివాళ్ళని విచారించండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. వీళ్ళంటే ఎవరికి గిట్టదు, ఆ వర్కర్ల మాట నేను సస్తే నమ్మను. అవునులేండి, మీరెందుకు నమ్ముతారు? ఈ లాలూచీ వ్యవహారంలో మీకు వాటా ఉందిగా? ఏమన్నా నాకు వాటా ఉందా? నేనడం కాదు, మీ విశ్వాసపాత్రులు అంటున్న మాట చెప్తున్నా. ఏమయ్యా ఆ మాట అన్నారా? నిజం చెప్పండి. మీరు క్షమించారంటే ఏమిటి తప్పుడు పనులు? మీకు ఏమైనా బుద్ధి ఉందే? ఒకప్పుడు ఉండేదండి బాబు, రాను రాను సంతానం పెరిగి ధనం తరిగి ఈ పాడు పనులకు అలవాటు పడ్డారన్నమాట. ఏం చేయమంటారు బాబు, నాకు 6 డజన్ మంది సంతానం, నాకు 1 డజను. మళ్ళీ మా ఆవిడ గర్భిణి, ఈ సంవత్సరం మా పెద్దమ్మాయికి పెళ్లి చేయాలని నేను తీసుకున్నాం బాబు. సరే ఏడవద్దు, బుద్ధిగా ఉద్యోగాలు చేసుకోండి. మళ్ళీ చిరుతిళ్ళు మరిగారు, మర్యాద దక్కదు. డాడీ, ఇంత జరిగాక మళ్ళీ వీళ్ళని ఉద్యోగాల్లో ఉంచుతారా? అవునమ్మా, అది నిజమే. డబ్బు దశకంతో వీళ్ళకి సంబంధం ఉండడానికి వీల్లేదు. మామూలు గుమాస్తాలాగా పడుండండి. పోండి. ఏదో ఒకటి తమ దయ. సార్, ఏ సంస్థల్లో అయినా యజమానులు స్వయంగా వ్యవహారాలు చూసుకోకపోతే ఆ సంస్థలు ఇలాగే కుక్కలు చించిన విస్తరలాగా తయారవుతాయి. అయితే నన్ను ఏం చేయమంటావయ్యా? రోజుకు ఒకసారి అయినా వచ్చి మీరు స్వయంగా డబ్బు విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. నా వల్ల కాదు ఆ పనులు, నేను చూడలేను. పోనీ నేను చూస్తాను గారు. నువ్వా? అవును డాడీ, మన పనులు మనం చూసుకోకపోతే మరి ఎవరు చూస్తారు? వేష్ పులిబిడ్డ పులిబిడ్డే, రేపటి నుంచి అలాగే చేయి. వస్తారండి. గుడ్
ఎక్కడికండి చపాతీ కండ ప్రయాణం కట్టారు? నేను నోటికి భయపడి పారిపోవటం లేదులే. ఏమిటా నవ్వు, నువ్వేనా చెప్పరాదు? నాన్న హైదరాబాద్ వెళ్తున్నారమ్మా, ప్లేడర్తో మాట్లాడతాను. ఇంకా ప్లేడర్లు ఫీజులు ఏమిటి? ఎప్పుడో వేలకు వేలు పోసి కేసులు నిజంగా. అప్పుడు మనం గెలిచాం, ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మనమేనా అంత తీసిపోయింది? అంతకన్నా పెద్దది హైకోర్టు కడదాం. సుప్రీంకోర్టు హైకోర్టు కంటే పెద్దదే. నాకు తెలుసు అండి, అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు చూపించారుగా నాకు మన ఊరు అంత ఉంది. ఆ గోవా మెట్లు ఎక్కలేక నాకు కాళ్ళు పడిపోయి మూడు రోజులు. ఏమిటా వినబడినవడం? సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉందమ్మా. దాని తీర్పుకు తిరుగులేదే. మన ఇంట్లో నీ మాట లాదు. ఆహా, ముందే ఇంత వివరంగా చెబితే ఎందుకు తెలీదు? నేను హైదరాబాద్ వెళ్ళి ప్లేటర్ గారితో మాట్లాడి ఆయన్ని ఢిల్లీ పంపించాలి. అయితే నేను వస్తా పదండి. ఎందుకు ఢిల్లీ పంపించడానిక? కాదండి, అమ్మాయికి నగలు కొనడానికి. సార్, పెళ్లి కట్టే వ్యవధి లేదు కదా. నగల సెలక్షన్ కు నువ్వు వస్తావా? నీకు కావలసిన వంకీలు వడ్డాణాలు కాసుల పేర్లు అక్కడ దొరకవే. నేను అంత పూర్వకాలం మనిషిన. సరే, మీ ముద్దులు కూతుర్నే తీసుకెళ్ళి ఏం కావాలో మీరే కొనుక్కోండి. అవును నాన్న, నేను వస్తా. వస్తావమ్మా. సరే, అయితే త్వరగా రెడీగా మరి. అన్నట్టు అయ్యి నామతిమంట, అసలు విషయమే చెప్పడం మర్చిపోయాను. అల్లుడు గారు ఉండేది హైదరాబాద్ లోనేగా. అవును. మరి అమ్మాయిని తీసుకుని మీరు వస్తున్నట్టు ఓ టెలిగ్రామ్ ఇవ్వండి. నిన్ననే ఉత్తరం రాశాలేవే అమ్మా. సరే త్వరగా వస్తానమ్మా. నమస్కారం అండి. ఓ మోహన్, రా బాబు కూర్చో. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే ఒక పావు గంట అయింది. టిఫిన్ తీసుకుంటావా బాబు? బాయ్, అదే వద్దండి, ఇప్పుడే తీసుకున్నాను. అరే, రాధను తీసుకొస్తున్నట్టు మీరు ఉత్తరంలో రాయలేదే. నేను మాత్రం అనుకున్నానా, నీకు అమ్మాయికి నచ్చిన నగలే తీసుకోండి అని చెప్పి మీ అత్తయ్యకి కూడా పంపించి. ఉండండి బాబు, వస్తా. బాబు ఇదిగో ఈ డబ్బుని దగ్గర ఉంచు. మీ ఇద్దరికి నచ్చిన నగలు, కాస్త ధర ఎక్కువైనా పర్వాలేదు, అవే తీసుకోండి. నువ్వు కూడా రానా అన్న? లేదమ్మా, నేను ప్రేటర్ గారింటికి వెళ్ళాలి కదా. మీరిద్దరు మన కారు తీసుకెళ్ళండి. దారాదా సిగ్గెందుకమ్మా, వెళ్ళరా. గది శుభ్రం చేసి తాళించి కౌంటర్ లేవు. భూషయ్య గారు నమస్కారం. నమస్కారం. లాయర్ గారు ఇంట్లో ఉన్నారా? క్లబ్కు వెళ్ళారండి. వస్తారు, కూర్చోండి. ఆ ప్యాకెట్స్ మన నగరాన్ని మళ్ళీ చూద్దాం. నాన్న వస్తారుగా తర్వాత. అబ్బాబాబా, నా ప్రాణం తీసి బజార్లను తిప్పి కొనిపించావే ఆ చీర, ఏది ఎంత బాగుందో. ఇది కట్టుకొని నగలన్నీ పెట్టుకుంటే? లేదండి, చికాగ్గా ఉంది. ముందు స్నానం చేసి. సరే, స్నానం చేస్తే అలసట తీరుతుంది, ఆ తర్వాత మాయించి కాఫీ వేద్దాం. బాయ్. రెండు. వస్తున్నా. ఈ పాలవాడికి వేళ పడాలి. అబ్బా వస్తున్నా. అబ్బా బాబా, ఏమిటా తొందర? మీ అయ్యగారు ఉన్నారా? ఉన్నారు, రండి. మీరేనా మహానుభావ? ఏమిటి కళ్ళీళ్ళు? అబ్బే ఏం లేదండి, ఈ వెధవ ఉల్లిపాయలను చూశారు, వీటికి చాలా పొగరండి. ఐఎమ్ సారీ, వంట చేసే వాళ్ళని ఏడిపిస్తే గానీ వీటికి తృప్తుడు. కూర్చోండి. మీకు వంట చేయడం కూడా తెలుసా? ఏదో హోటల్ భోజనం పడదని స్వయం పాకం మొదలెట్టారు అన్నమాట. ఏం చేయమంటారు చెప్పండి? ఈ రోజుల్లో హోటల్ భోజనం చేస్తే రోగాలు కొను తెచ్చుకోవడమే, అందుకని నేనే చేయగలుచుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? గానీ ఆవిడ చాలా సుఖపడుతుందండి. ఏమో ఏముంది, ఆవిడకి వంట పని తప్పుతుంది. మీరే ఆవిడకి పిల్లలకి చక్కగా వండి పెట్టచ్చు. ఇంకా నయం, పిల్లలకి పాలు కూడా పట్టచ్చు అన్నారు కదా. చాలండి, మీరు మీ మాటలు. లేకపోతే ఏమిటండి, మగవాళ్ళు వంట చేయడం తప్ప నా అభిప్రాయంలో పాకశాస్త్రం కూడా ఒక కళ, ఫైన్ ఆర్ట్. అది ఆడవాళ్ళు డిగ్రీ పొందాల్సిన కళ. మగవాళ్ళకి అర్హత లేదంటారా?
నలభీమ పాకం అనడం విన్నాం కానీ సీతా దమయంతి పాకం అనడం మీరు ఎప్పుడైనా విన్నారా? అందాక ఎందుకు పెళ్లిళ్ళు వచ్చాయనుకోండి, వంట ఎవరు చేస్తారు? నలుగురు మగాళ్ళు నడుం కట్టి 400 మందికి వాచేస్తారు. మీ ఆడవాళ్ళు ఎందుకు పనికి వస్తారండి? చిలకల్లాగా సింగారించుకుని కబుర్లు చెప్పడానికి తప్ప. ఈ అవతారం చాలించి వెళ్ళి డ్రెస్ చేసుకురండి, సినిమాకి టైం అవుతోంది. 5 గంటలే కదండి అయింది, అన్నం పూర్తయింది, కూర కూడా 10 నిమిషాల పూర్తి చేసి. కూర లేదు నారా లేదు, ఇవాళ భోజనం మా ఇంట్లోనే ఏర్పాటు చేసి వచ్చాను. మా ఇంట్లోనూ ఏర్పాటు చేశాను మీకోసం టిఫిన్ తెస్తారండి. తీసుకోండి. పాపం నా కోసం చాలా శ్రమ పడ్డట్టున్నారే. మరి పొప్పైట గారి కూతురు రాకరాక మా ఇంటికి వేయించేస్తే ఈ మాత్రం మర్యాద అయినా చేయకపోతే బాగుండదంటారు. అదే అదే తీసుకోండి, సస్టైన్ చేసుకోండి. ఉప్మా ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి. మరి ఏమనుకున్నారు మరి చేతి పాకం అంటే? మీరు ఇంత బాగా వంట చేస్తారని మా నాన్నగారికి తెలిస్తే. ప్రజెంట్ ఇస్తారా? మా కోటి గారిని డిస్మిస్ చేసి మిమ్మల్ని వంట వాడిగా అపాయింట్ చేస్తారు. మీకు పుణ్యం ఉంటుంది, మీ నాన్నగారికి మాత్రం ఈ విషయం చెప్పకండి. అదేమిటి ఉప్మా అంతా అలాగే వచ్చేసారు? మీరు కూడా వస్తే కలిసి తీసుకుందామని. థ్యాంక్ యూ, జస్ట్ వన్ సెకండ్, ఇప్పుడే వస్తాను. మీరు కానివ్వండి. ఏమిటి అలా దూసిపోయారు? ఏం లేదండి, ఉప్మా చాలా బాగుంది కదండి. భలే బాగుంది, ఉంటే ఇంకో ప్లేట్ కూడా తింటాను. ఏమండి మీరు ఇంత నైస్ గా అబద్ధాలు ఆడతారని నాకు ఇంతవరకు తెలియదు రండి. ఉప్పు కషిల్లా ఉప్మా ఉంటే నన్ను పొగిడేస్తున్నారే. లేకపోతే మీరు వండిన వంట బాగాలేదని మీ మొహానే ఎలాగండి చెప్పడం? మీ అవస్థ చూస్తుంటే నాకు జాలేస్తుంది, కానీ హాయిగా పెళ్లి చేసుకోండి. వంట కోసం పెళ్లి చేసుకునే కర్మ నాకేం పట్టిందండి? అయినా పెళ్లి అంటే మాటలా, నా కంటికి మనసుకు నచ్చిన అమ్మాయి దొరకద్దు? మీకు కాబోయే భార్యమ్మని ఎలా ఉండాలో చెప్పండి. ఏ మీ పరిచయంలో ఎవరైనా ఉన్నారా? ఎవరండి అమ్మాయి, అందంగా ఉంటుందా? మీ అంత అప్పటి నుంచి బొమ్మ అనుకోండి. అయితే కాస్త పరిచయం చేయండి. సరే ఈ పూట సినిమా ప్రోగ్రామ్ మానేద్దాం, హోటల్కి వెళ్ళి కాస్త కాఫీ టిఫిన్ తగిలించి ఆ తర్వాత అమ్మాయిని కలుద్దాం. ఓకే ఓకే. అంటే ఇంత బాధపడేదాన్ని కాదు నాన్న, ఆయన వద్దున్నా నేనే బలవంతంగా షికారు తీసుకువెళ్ళాను. పైగా ఈ రాత్రి మన ఇంట్లో భోజనానికి కూడా చెప్పాను. ఆ సంగతి ముందు నాకు ఎందుకు చెప్పలేదు? మీ కోపం వస్తే ఎవరైనా ఎదురు చెప్పగలరా? నేను చెప్పబోతుంటే నా నోరు ముయించారు. చూడమ్మా, శేఖర్ మన కంపెనీలో కొత్తగా చేరాడు, మనిషి ఎలాంటి వాడో తెలుసుకోకుండా మనసు ఇవ్వడం మంచిదంటావా? శేఖర్ మంచివారనే నా నమ్మకం నాన్న. ఆ నమ్మకం నాకు కూడా కలగాలి కదమ్మా. చూడు తల్లి, చిన్నతనంలోనే నువ్వు మీ అమ్మకు దూరం అయ్యావు. నీకు తల్లి తండ్రి అన్నీ నేనయ్యాను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మన అంతస్తుకు తగ్గ అన్ని యోగ్యతలు గల అల్లుడి కోసం నేను ఎంత శ్రమ పడుతున్నాను నీకేం తెలుసు? ఆ యోగ్యతలన్నీ ఉన్నవాడు దొరికినప్పుడు నీ మాట నేను కాదన్నమ్మా, నీకేం భయం లేదు. సరేనా? సరేనన్న. ఆ పిల్ల టైప్ చేస్తుంటే పియానో వాయించినట్టుందిరా. అసలు ఆఫీసే కడకడ ఆడుతూ ఉంటురా. ఆ వెధవ పినుగు ముసల టైపిస్ట్, ఇంకో 2 నెలలు సెలవు పెట్టి అడగకూడదు. ఏమిటి? లెటర్ టైప్ చేయమన్నారు కదండి, చేసి తీసుకొచ్చా. ఇంతకు మునుపు ఎక్కడైనా పనిచేసావా? చేశానండి. కానీ ఎక్కడ నిలబడలా. మీకు ఎలా తెలుసండి? చూస్తే తెలియడలా, పేజీకి 10 తప్పులు, ఇదేనా టైప్ చేయడం? తప్పులా? ఎక్కడండి? రోజా అబ్బే, తప్పులు ఎక్కడున్నాయో చూస్తున్నానండి. ఈ అర్జెంట్ గా పోస్టుకోవాల్సిన లెటర్స్ ఇప్పుడు ఏమిటి చేయడం? మీరేం చేయమంటే అది చేస్తానండి. సరే సరే, ఎంత ఆలస్యమైనా సరే తప్పులు లేకుండా టైప్ చేసి పట్టుకురా. ఎస్ సార్. ఏమిటి? మీ కోటు మీద చీమలు పాకుతున్నాయండి. కాదు, నా ఒంటి మీద జర్రులు పాకుతున్నాయి. అయ్యో కోటు విప్పండి, పిలుపుతా.
మిస్ రోజా వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమిటి రాత్రిపూట వచ్చావు? కోపపడ్డారుగా, ఇవన్నీ టైప్ చేసి తీసుకొచ్చేటప్పటికి ఈ టైం అయింది. పొద్దున్నే ఆఫీస్లో ఇవ్వచ్చుగా. అక్కడ అందరూ ఉంటారు కదండి. ఏమిటి? అదే, మీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలని వచ్చాను. ఓహో, ఏమిటి ఆ మాట? నాకు పెళ్లి కాలేదండి. అయితే? నాకు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. మా అమ్మ నాన్నకు నేను ఒక్కదాన్ని. మా వాళ్ళు నా మీదే ఆధారపడున్నారు. మీరు మరో టైపిస్ట్ని పెడతారేమోనని పేదవాళ్ళం. మేమెలా బ్రతకగలం చెప్పండి. నువ్వు నిజంగా పెడతారివా? లేకపోతే ఇంత అవస్థ దేనికండి? నాకు నమ్మకం లేదు. నువ్వు కట్టుకున్న చీర ఖరీదు 300 ఉంటుంది. నీ జీతం? నీకు తెలుసుగా, 200. తినడానికే నీ జీతం సరిపోదే, ఇంత ఖరీదు గల చీర ఎలా కొన్నా? అదే మీ సంశయం. ఉద్యోగం చేసే ఆడపిల్ల ఆకర్షణగా లేకపోతే ఎవరు ఆదరిస్తారు చెప్పండి? అందులోనూ రాత్రిపూట మీ దగ్గరకు వస్తూ. రోజా, క్షమించండి ప్లీజ్. జాగ్రత్తగా పంచే, ఇంకో టైపిస్ట్ పెట్టలే, వెళ్ళు. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోను. మీకేం కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. నాకే అక్కర్లేదు, వెంటనే తెచ్చి. ఏమండి అలా అంటే నేను భరించలేను. కనీసం ఒక్క స్వీట్ అయినా తీసుకోండి. స్వీటా? అవునండి. ఈరోజు నా పుట్టినరోజు, మిమ్మల్ని మా ఇంటికి పిలవాలనుకున్నా. అసలే కోపంగా ఉన్నారు, ఏమంటారేమోనని భయపడ్డా. సరే ఇలా ఇవ్వు. నా చేతులారా మీ నోటికి అందిస్తే నాకు అదే తృప్తి. ఆనండి ఆనందమ్మా. ప్లీజ్ నన్ను మాట్లాడివ్వండి. మీ మాట తలుచుకుంటేనే నా మనసు ఉప్పొంగిపోతోంది. మీ రూపు చూస్తే నా హృదయం పరవశించిపోతోంది. శేఖర్, ఆడదాన్ని, అబలను, అందులోనూ వలచి వచ్చిన దాన్ని కాదనుకు శేఖర్. మీరు అరిచినా కసిరినా నాకు బాధ లేదు. నన్ను మనసారా ఒక్కసారి. రోజా! అయ్యో అమ్మా! ఏమిటి? నా కాలు కాలు విరిగిందండి. అమ్మా అమ్మా! శేఖర్! రోజా, ఏమిటి సిగ్గుమాలి పని? ఉద్యోగం కోసం ఈ నీటికి వచ్చా? వారు రమ్మంటే వచ్చాను. మనసిమ్మంటే ఇచ్చావు? ఏ శోభ, ఎందుకండి బుకాయిస్తారు? నా దగ్గర పెద్ద నీటి పరుడులా నటించి మరో ఆడదాన్ని రూమ్ రప్పించుకుంటారా? ఎంతటి గల్లండి మీరు! ఉండండి, వెళ్ళి మా నాన్నగారితో చెప్తాను. శోభ ప్లీజ్, నా మాట వీరు. రోజా నేను రమ్మలేదు, ఆమె వచ్చింది. మీరు రమ్మంటేనేగా వచ్చాను. ఆహా, ఏమి నాటకం ఆడతారండి? నాటకం ఆడింది నేను కాదు, నువ్వు. నువ్వు ఏమిటి శోభ? ఏమిటిది? ఈవిడ టైపిస్ట్ కాదండి, నా ఫ్రెండ్ డాన్సర్ సరోజ. పంది వచ్చిందిలేండి మా ఇద్దరికి. పరీక్ష కోసం నన్ను పరికరంగా వాడింది శోభ. మీరే నెగ్గారు. ఏమిటి శోభ, ఎందుకు ఈ పరీక్ష? పరీక్ష కాదండి, అపేక్ష. రాధ, ఏమిటిది కబురన లేకుండా ఇలా వచ్చేసా? మీతో మాట్లాడాల్సిన పనుంది. సరే లోపలి. మామయ్య అంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు, నేను తప్ప. ఏమిటి రాధ, ఏం జరిగింది? జరగకూడదనే జరిగింది. నేను ఇప్పుడు ఒట్టి మనిషిని కాదు రాధ. ఆనాడు మీరు హోటల్లో తీసుకున్న చదివి ఈనాడు నా ప్రాణాంతకమైంది. ఈ విషయం నలుగురికి తెలిస్తే నాన్న పరువే కాదండి, నా ప్రాణాలే పోతాయి. ఈ ఆపద నుంచి మీరే నన్ను కాపాడాలి. నన్ను ఏం చెమటో చెప్పు. వెంటనే ముహూర్తం పెట్టించండి, పెళ్ళైపోతే ఇంకే భయం ఉండదు. అలాగే, మా నాన్నగారు కబురు చేసి ముహూర్తం పెట్టిస్తా. మీరు దేవుడు లాంటి వారండి. పిచ్చి, ఈ మాత్రానికి ఇంత కంగారు పడి పరిగెత్తుకొచ్చావా? కూర్చో. లేదండి, వెంటనే వెళ్ళాలి. నాన్నగారు ఊళ్ళో లేరు, అమ్మ కూడా చెప్పకుండా వచ్చాను. అలాగా, పద, నేను కూడా వచ్చి దిగబడతాను. వద్దండి, ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం మంచిది. సరే వస్తాను. ఆ
అయ్యా, నిన్నరా అక్కడ ఏమన్నా ఖాళీ చేశారంటే పడరా, మంచి మజాగా ఉంది. ఏం మావా, ఎంగిల్ చుక్కలకే నిషాన్ని ఎత్తికెక్కినట్టుంది. నోర్మే, నేను ఎవరనుకుంటున్నా, ఆనందరావు ఈ పొపరేటర్కి ఫ్యాక్టరీకి పొపరేటర్ అది పెట్టేసింది చుట్ట కలుసుకోవాలి అయ్యగారు. బొగ్గు మకానికి చుట్ట ఒకటి ఎడా అయ్యగారు నేను తింటున్నావు, ఉద్యోగం ఊడిపోగలదు జాగ్రత్త. రే ఆనందం, ఎవరదే ఏంట గావు కేకలు పోటీగా వెళ్ళి చూడరా. నేను ఆనంద స్నేహితుడిని, అయ్యగారు అంటలేరా? అయ్యగారు నేనే అయ్యగారు. ఓ నువ్వు నా స్నేహితుడివా, కుసే సుఖేసుకుందాం పోటీ. ఒక గ్లాస్ ఉన్న రెండు సోడలు, ఏం పర్వాలేదు గారా, మన స్నేహితులందరికీ అలవాటేగా పూసే పూసమంటే అలా పూస. ఆనందరావు ఏంట్రా, నీలాంటి తిక్క మనుషులు నీ ఇంట్లో చాలా మంది ఉన్నారే. ఎర్రా నేను తిక్కమను, ఇటువంటి వెదవ పనులు చేయదు, నిన్సలు చెప్పారా గాడ్డ. అందరు నౌకర్లు చేసే పనే బాబు, ఏదో ఇవ్వాలన్న కర్మగానే మీరు దొరికిపోయాను బాబు. నేను చెప్తూనే ఉండాను అయ్యగారు, పెద్దోళ్ళకే గాని నీకెందుకు రా ఈ పాడు పని అని. మీకిద్దరికి ప్రేమ దొబ్బ ఎక్కువైపోయింది, తక్షణం పెళ్లి చేసి అవుట్ హౌస్ లో పడేస్తే కానీ మీరు రోగం కుదరదు. తక్షణం చేసేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. చేస్తారా? చక్రం చూస్తున్నావుగా నౌకర్ల పరిస్థితి, ఇల్లు అల్లకల్లోలం చేసేస్తున్నారు. చెయ్యరు మరి, ఇంట్లో నాదులంటూ ఉంటేగా. నువ్వు ఎప్పుడు క్లబ్ లో పడి ఉంటావు, ఆ అమ్మాయికి సినిమాలు షుగార్లు. ఆనందం, నా మాట విని అమ్మాయికి వెంటనే పెళ్లి చేసి మరి. మా అమ్మాయి పెళ్లి అంటే మాట్లాడుకున్నావట, మా అంతస్తు హోదాకు తగ్గాలు దొరకాలి. సరేగా నీ కొడుకు ఏం చేస్తున్నాడు? మొన్ననే బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో చదివాడు, పెళ్లి కూడా నిశ్చయం అయింది. ఆ శుభార్త చెప్పడానికి ఇప్పుడు వచ్చింది. చెప్పావు కాదేవో, ఏ రాజా కూతురు చేసుకోబోతున్నావు? రాజా జమీందారు కాకపోయినా అంతస్తు ఉన్నవాళ్ళే. రామాపురం భూషయ్య అని గొప్ప సంపన్న కుటుంబం. పై చదువుకి అబ్బాయిని ఫారెన్ కూడా పంపించాల్సి దెబ్బతున్నారు. గుడ్ గుడ్ అయితే ఈ దెబ్బతో నీ హోదా మామూలుకు వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు మాత్రం దగ్గరుండి ఈ పెళ్లి నీ చేతుల మీద జరిపించాలి. ఇకేమైనా బుద్ధి ఉందే? నీ కొడుకు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని నాకు వేరే చెప్పాలే, అది నా బాధ్యత కాదు. సరే కాని ఒక విషయంలో ఉన్న మాట వినాలి. ఏమిటి? లగ్నం అయిన తర్వాత పెళ్లికి వచ్చిన పెద్దలందరికీ ఒక పార్టీ. మళ్ళీ పార్టీ ఎందుకు? భోజనాలు ఎలాగే ఉన్నాయిగా. అది కాదు, భోజనం ముందు పార్టీ మందు పార్టీ. ఆ నోరు చూస్తున్నట్టు ఇదంతా మామూలే. నమస్కారం అండి. నమస్కారం అండి. దయచేయి మీరు మా ఏజెంట్స్ అనుకుంటారు? అవునండి, ఆ విషయం మాట్లాడదాం వచ్చాను. ఏమిటిది? 25,000 తమ కంపెనీ సరుకుకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, మా కోట రెట్టింపు చేస్తే తమ మేలు మర్చిపోను, అందుకని ఉంచండి ఉంచండి సార్. ఏంటి శేఖర్ లంతం తీసుకుంటున్నాడా? అవును బాబు, మీరు వెంటనే బయలుదేరండి, కళ్ళారా చూడొచ్చు బాబు. సరే నేను వస్తున్నా. ఉండు ఈ డబ్బుతో మేనేజర్ తమకు ముందున్న మేనేజర్లందరినీ కూడా తృప్తిపరుస్తూనే వచ్చానండి. మీరు తృప్తిపరిచినప్పుడల్లా మీ కోట కూడా రెట్టింపవుతూనే ఉండుంటుంది. ఏదో వారి దయ. మరి ఇప్పుడెంత పెంచమంటారు? కనీసం రెట్టింపు, ఆ పైన తమ దయ. రెండో కంటి వాడితో బతుకు చెప్పాం. బాబు గెట్ అవుట్. అది కాదు బాబు, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడావా, నీకున్న ఏజెన్సీ కూడా ఊడుతుంది. గెట్ అవుట్. శేఖర్, ఏమిటిది? అతను ఎవరనుకుంటున్నావు? నా బాల్య స్నేహితుడు జమీందారు. ఒరే ఆనందం, మీ మేనేజర్ని టెస్ట్ చేయడానికి నేనే దొరికానట్రా. శేఖర్ మామూలు మనిషి కాదురా, నిప్పులాంటి వాడు. గోవిందారు ఇప్పుడు ఏమంటారు? క్షమించండి బాబు, పొరపాటు అయిపోయింది బాబు. బుద్ధి లేకపోతుంది. ఏమండి ఆనందరావు గారు, ఒక్క మాట అడుగుతాను చెప్పండి. నా మీద మీకు నమ్మకం లేకపోతే? అబ్బాయి అదేం లేదు, ఈ గోవిందాలు నీకు ముందున్న మేనేజర్లు కలిసి ఈ ఫ్యాక్టరీని కొలికి తీసుకొచ్చారు, నీ నిజాయితీని తెలుసుకోవడానికి పనిచేశాను. మరి ఏమనుకోదు చక్రం. ఐ ఆమ్ సారీ. నువ్వేమనుకో అనుకో. ఒరే భజ గోవిందం, ఈ మేనేజర్ గారు మహాదృష్ట జాతకుడు రా. వాడు జోలికి పోవడం పంద బుద్ధి తక్కువ రా, మందే బుద్ధి తక్కువ. చిరునామాలు చెప్తారా? రాస్తాను. వర్ధన్ గారు, మొదటి శుభలేఖ మా శేఖర్ కురాయి. శుభం. ఆ చేత్తోనే వెంటనే బయలుదేరమని ఉత్తరం కూడా రాయించండి, ఇక్కడ బోర్డు పనులు ఉన్నాయి. శేఖర్ అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. పెళ్ళంటే కాదన్నాను కానీ శేఖర్ అంటే నాకు మాత్రం అభిమానం లేదా? మీరు చెప్పండి వర్ధన్ గారు. చెప్పని చెప్తాను, చాలా అభిమానం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ చాలా హుషారుగా ఉన్నారు. మా మామయ్య కూతురు పెళ్లి. గుడ్.
శుభలేఖ, నేను రేపే బయలుదేరి వెళ్ళాలి. రేపేనా? లేకపోతే మామయ్య బాధపడ్డు. మరి ఫ్యాక్టరీ? మీరున్నారుగా అసిస్టెంట్. ఇవాళ టైపిస్ట్ రాలేదు, అర్జెంట్ లెటర్స్ చాలా ఉన్నాయి, నేను డిక్టేట్ చేస్తాను, మీరు కాస్త టైప్ చేసి పెట్టండి ప్లీజ్. తప్పకుండా. టు శ్యామలా ఫెర్టిలైజర్స్, ఏలూరు, వెస్ట్ గోదావరి. డియర్ సార్, వీఆర్ ఇన్ రిసీట్ ఆఫ్ యువర్ లెటర్ ఆఫ్ 25th August. ఐ నోటెడ్ ది కంటెంట్స్. యాజ్ డిజైర్డ్ బై యూ, వీఆర్ సప్లయింగ్ 500 bags ఆఫ్ అమ్మోనియా. ఆగిపోయారే? మీరు వింటున్నారా అని. మీకు ఎందుకు కలిగిందా అనుమానం? అసలు ఊహా అనకపోతే అర్థం కానప్పుడు కదండి ఊహా అనేది. మీరు నాకు పూర్తిగా అర్థమైపోయారు. ఏమిటి మాట్లాడరే? మీ నాన్నగారితో నాకేదో సహాయంగా ఉంటానని పెద్ద హామీ ఇచ్చి ఇక్కడికి వచ్చింది ఈ కొత్త చేష్టలు చేయడానిక. ఎందుకండి కోపడతారు? సరదాగా రాస్తాను. మీ సరదాలు ఇంటి దగ్గర తీర్చుకోండి, ఇది ఆఫీస్. ఇక్కడ అవకతవక పనులు చేస్తే నేను సహించను. ఏమిటయ్యా శేఖర్, మా అమ్మాయిని హండ కొట్టేస్తున్నావు? ఈ మేనేజర్ గారికి మరీ కోపం ఎక్కువనన్నా. అవునవును, నేను అది అనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది అమ్మాయి? నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. ఎందుకు ఇలా గుట్టకలు దిగుతావు? మీ ఇద్దరి మధ్య తగాద ఎందుకు వచ్చింది? లేదండి. మరి మా అమ్మాయి అంటే ఏమనుకున్నావు? మంచి ఆర్టిస్ట్, బొమ్మ చాలా చక్కగా రాసింది. కాకుంటే చిన్న లోటు ఉంది, అది నేను సరి చేస్తాను. అది తెలుసు రాలేవు. ఇదిగో నాన్నగారి డబ్బు. ఉండమ్మా, ఈ బొమ్మకు ఫైనల్ టచ్ ఇస్తున్నాను. ఎలా ఉంది చూడు. ఇదేం నాన్నగారు, నా మొహం టెంకాయలా ఉంది. చూడు బాగుందండి, చాలా బాగుంది. ఏంటి శోభ కాదండి, కొబ్బరికాయ. దీని అర్థం ఏంటంటే వయసులో ఉన్న మీ ఇద్దరు మనసులు కోతులయ్యాయి. మా అమ్మాయి తన కోతి లాంటి మనసును ఏ కోతి వైపు మళ్లించిందో చక్కగా చిత్రించింది. అందుకు శిక్షగా మా అమ్మాయిని కొబ్బరికాయం చేసి ఆ కోతి చేతిలోనే పెట్టాను. ఏమంటావు? చూడు శేఖర్, సమర్థుడైన అల్లుడు కోసం ఇంతకాలం తపస్సు చేశాను, అందుకే నీకు పరీక్ష పెట్టాను. నెగ్గింది నువ్వే అనుకో, కాదు కాదు నేను కూడాను. నీతికి నిజాయితీకి ప్రతిరూపమైన అల్లుడు దొరికాడు నాకు. ఏమండి ఏమిటండి మీరు అంటున్నది? ఏం కంగారు పడకు, ఈ లగ్నాల్లోనే అమ్మాయి నెక్కించి పెళ్లి చేస్తాను. అనంతరావు గారు ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా పేరు పెట్టి పిలుస్తావే? ముద్దుగా మామయ్యను. మామగారు వస్తారమ్మా. మరి డబ్బు నాకు ఇప్పుడు డబ్బుతో అవసరం ఏముందమ్మా? వస్తా. సడన్ గా మీ నాన్నగారు ఎంత పనిచేశారు? ఏం చేశారు? కోతికి కొబ్బరికాయని ఇచ్చారు. ఎంతకాలం సొంతం అనుకుని అనుభవించిన ఆస్తి ఇప్పుడు వాసులు పట్టు వచ్చి లాక్కుపోతారా? వాళ్ళకు బుద్ధి లేకపోతే ఇంకా ఎందుకే శాపనార్థాలు? ఎవరిని ఎన్ని తిట్టినా ఎంత ఏడ్చినా పోయిన ఆస్తి తిరిగి రాదుగా. అలా నోరు మూసుకుంటావా? లేకపోతే విధులే గారి గంతులే చిగ్గులు అనిపించారు. అయ్య భగవంతుడా, మేమేం పాపం చేశాము, మాకెందుకు శిక్ష నాయన? మామయ్య శేఖర్ రాబా. ఏమిటి మామయ్య అంతా అలా ఉన్నారు, ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, సుప్రీంకోర్టులో వారసులు గెలిచారు. ఎంత పని జరిగింది? అనుకోనిదే జరిగింది బాబు, ఆస్తి అంతా పోయింది. అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఇంట్లో ఉండటానికి మాత్రం వారసులు అంగీకరించారు. ఆ తర్వాత ఎక్కడుండాలో ఏం చేయాలో పాల్పోవటం లేదు. మామయ్య మీ వాణ్ణి నేను ఒకరిని ఉన్నాననే మాట మర్చిపోయావా? మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మామయ్య మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు, నేను ఎక్కడుంటే మీరు అక్కడే ఉంటారు. బాబు ఇక ఆ గొడవలు మర్చిపో మామయ్య, రాత పెళ్లి గురించి ఏం చేయాలో ఆలోచించు. ఇంకా ఏమిట్రా ఈ పెళ్లి గురించి ఆలోచించేది? చదువు సంఖ్య లేకపోయినా ఆస్తి చూసి ఖాయం చేసుకున్నాం, అది కాస్త ఊడిన తర్వాత మనకెందుకు ఈ సంబంధం? అది నిజమే అనుకోండి నాన్నగారు, కానీ ఇప్పుడు 10 మందిలో తలెత్తుకుని తిరగడం ఎలాగా? అసలు నువ్వు ఉంటే కదా ఆ బాధ, అప్పో సప్పో చేసి అమెరికా పంపిస్తా, నువ్వు తిరిగి వచ్చేసరికి లక్షలు కుమ్మరిస్తామంటూ మన కాళ్ళ దగ్గరికి వస్తే సంబంధాలు.
ఏమంటావు? సరే మీ ఇష్టం. సందేహిస్తున్నారేంటి? తమతో ఏం చెప్పను బాబు. ఏమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు? ఈ రోజు ఉదయమే పెళ్లి కుమారుడు కబురు చేశాడు. ఎవరు? మోహన. అవును బాబు. కబురు చేసి అనరాని మాట అన్నాడు. ఏమిటి చెప్పండి. రాధమ్మ. రాధమ్మ? రాధమ్మ గర్భవతట. గిట్టని వాళ్ళు ఎవరో చెబితే ఆ మూర్ఖుడు నమ్మి నానా మాటలు అన్నాడు. మీకు నమ్మకం చాలకపోతే వెళ్ళి వాళ్ళని అడగమని నన్ను మెడబెట్టుకుని గింటాడు బాబు. పంప ముంచావు కదే, ఆ అబ్బాయికి బుద్ధి లేకపోతే నువ్వెలా తొందరపడ్డావే? రాధా, నువ్వు ఇంత నీచానికి దిగజారావా? నా పరువు ప్రతిష్ట గంగపాలు చేస్తావా? ఎవడు వాడు? ఎలా జరిగింది చెప్పు. చెప్పు లేదా నా కడుపు రగిలిపోతుంది బాబు. ఎంతకంటే అవమానం ఇంకేం కావాలి? విషయం తెలుసుకోకుండా ఎందుకు మావయ్య తొందరపడతావు? రాధ గుణం మనకు తెలియంది కాదు. బుద్ధిపూర్వకంగా ఏ పొరపాటు చేసి ఉండదు. అత్తయ్య, ఏమిటిది? నిజమేనా? నిజమే బాబు. అమ్మాయి నగలగొండానికి పట్నం వెళ్ళినప్పుడు ఈయన లేకుండా చూసి మన ధరం కాబోయే భార్య భర్తలమే కదా ఇంకా సిగ్గెందుకని ఏవేవో మాయ మాటలు చెప్పి ఇంత ఘోరం చేశాడు ఆయన. వాడి ఇంత పనిచేసి పెళ్లి చేసుకోవాలని అవధానంతో కబురు చేస్తాడా? ఏంటి ఏడుపులు పెడబబ్బులు? పది మంది వినాలనా? మామయ్య, మీరేం కంగారు పడకండి. నేను మోహన్ దగ్గరికి వెళ్తాను. అతనికి బుద్ధి వచ్చేట్టు నాలుగు చివాట్లు పెట్టి ఈ పెళ్లికి ఒప్పించేస్తాను. నేను దేవుడు తల్లగా చూస్తాడు ఆయన. మన రాధ బతుకు బండల పాలు కాకుండా చూడతాండి. అలాగే వస్తామా. హలో, మీరేనా మోహన్? ఎస్. మీరెవరు? నా పేరు శేఖర్, భూషయ్య గారి మేనల్. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఏమిటది? రాధ పెళ్లి గురించి. ఆ విషయంలో నువ్వు చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏమీ లేదు. వచ్చిన దాన్ని వెళ్ళచ్చు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాధను తిరస్కరించడం అన్యాయం. మావయ్యకు ఆస్తి పోయిందని మీరు అలా చేయడం ధర్మం కాదు. కట్టకారుకులు మీకేం కావాలో చెప్పండి, నేనే ఏర్పాటు చేస్తాను. డబ్బు కోసం గడ్డి కరిచే మనిషి అనుకుంటున్నావా? మాది జమీందారుల వంశం అన్న సంగతి మర్చిపోకు. మోహన్, మీరు ఈ పెళ్లి కాదంటే రాధ జీవితం అన్యాయం అయిపోతుంది. వాళ్ళది పరుగుల కుటుంబం, అభిమానమే ప్రాణంగా బ్రతికే మనుషులు వాళ్ళు. అందుకని నన్నేం చేయమంటావు? అనుకున్న లగ్నానికి పెళ్లి చేసుకుని అందరి పరువు కాపాడు. అసంభవం. పతితమెళ్ళలో తాళి కట్టేంత విశాల హృదయం నాకు లేదు. రాధ పతిత అని నువ్వే అంటున్నావా? ఆమె పతనానికి కారణం ఎవరో నీకు తెలియదు. తెలియకేం బాగా తెలుసు. రాధను ఈ దుస్థితికి తెచ్చింది నువ్వు. నేనా? అవును, నువ్వే. ఒకప్పుడు రాధను నీకు ఇద్దామనుకున్న మాట అబద్ధమా? అందుకు మీ మేనత్తో ఒప్పుకోలేదన్న కక్షతో రాధ శీలాన్ని అపహరించింది అబద్ధమా? ఏమన్నావు? ఉన్న మాటే అంటున్నా. రాధ నీవరనే గర్భవతి. నన్నే కొడతారా? ఛీ, నీచుడా. నీ బ్రతుకు ఒక బ్రతుకేనా? రాధ లాంటి ఉత్తమురాలకి భర్త అనిపించుకునే అర్హత నీకు లేదు. నువ్వు చేసిన ఈ పాపానికి కుక్క కన్నా నీచంగా బ్రతకాల్సిన గతి పడుతుంది నీకు. అరే, పెళ్లికి నేను తరలొస్తుంటే నువ్వు ఎదురొస్తున్నావేంటి? పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిందే? పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసింది. ఏంటి? పైగా పిల్ల గర్భవతిట. నువ్వు అదృష్టవంతుడివి. పెళ్ళైన తర్వాత ఈ సంగతి తెలిసింటే నీ పరువు మర్యాద గంగలో కలిసిపోయేవి. ఏదైనా మన మంచిగా జరిగిందనుకో. ఏం మంచో? పెళ్ళయ్యాక విదేశాల్లో చదువుకోవాలని అబ్బాయి ఎన్నో కలలు కన్నాడు. పాస్పోర్ట్ కూడా తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ కలలని మట్టి కొట్టుకుపోయాయి. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? అంత డబ్బు నేను ఎక్కడ తేగలనరా? ఆ మాట అనడానికి నీకు ఎన్ని గుండెలరా? నీ స్నేహితుడిని, లక్షాధికారిని పక్కన పెట్టుకొని పిల్లవాడికి చదువు చెప్పించలేకపోతున్నా అని చెప్పి పేదరపులు అరుస్తున్నావా? వాడి చదువుకు ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను. ఆనందం, నీ రుణం ఎలా? ఈ పొగడ్తలు మానేసి వాడి ప్రేరణకు ఏర్పడి వెళ్ళు. చాలా సంతోషం ఆనందం, చాలా సంతోషం. ఏమన్నాడు బాబు? పెళ్లి కొట్టుకున్నాడా? చెప్పు నాయన. తనకేమీ తెలియదు. వాడు మనిషి కాదు మామయ్య, రాక్షసుడు. ఎంత చెప్పినా వాడి మనసు కరగలేదు. వాడికి కావలసింది రాధ కాదు, డబ్బు, ఆస్తి. అర్థమైంది బాబు. ఆస్తి పోయిందని తెలిసి వాడి అన్యాయానికి తలపడ్డాడను. మామయ్య, నువ్వు కంట తడి పెట్టడం. నేను చూడలేను మామయ్య. నువ్వు చూడలేను, చాలా చూడవలసి వస్తుంది బాబు. మామయ్య,
అవును బాబు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు మర్యాద కూడా పోయి, పది మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయింది. ఈ అవమానంతో నేను ఎలా బ్రతకను బాబు, ఎలా బ్రతకను? మామయ్యా, మామయ్య, నువ్వు ఎన్ని పోగొట్టుకున్నా నీ మేనలుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నువ్వేం అధైర్యపడకు, రాధ పెళ్లి ఆగదు, జరుగుతుంది. పాపు, అవును మామయ్య, ఈ ముహూర్తానికి రాధను నేను పెళ్లి చేసుకున్నాను. నాయన, ఏమిటో అంటున్నది? మామయ్య, మీ పోషణలో పెరిగింది నా శరీరమే కాదు, నా ప్రాణం కూడా. పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్న ఈ కుటుంబాన్ని కష్ట సమయంలో ఆదుకోకపోతే ఇక నా బ్రతుక్కి అర్థమే ఉంది. మాయదార్దాన్ని ముందే రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏ గొడవ ఉండేది కదా? ఆయన మాట కాదన్నాను, నిన్ను తేలిగ్గా మాట్లాడాను. నాయన, నువ్వు మా మేనలుడివే కాదు, మా పాలిటి దేవుడివి. అవును నాయన, నిజంగా నువ్వు దేవుడివి. అనివార్యమైన కారణాల వల్ల మా మేనమామ కూతురు రాధను నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ నిర్ణయం నీకెంత మనస్తాపం కలిగిస్తుందో నాకు తెలుసు, అందుకే నన్ను క్షమించమని కోరుతున్నాను. నువ్వు మీ నాన్నగారు నా పట్ల చూపిన ప్రేమాభిమానాలకు నేను సర్వదా కృతజ్ఞుడి. ఇట్లు శేఖర్. భూషే గారు ఇదేనా? ఎవరమ్మా? నేను ఆనందరావు గారు అమ్మాయినండి. ఓహో, అలాగా, రండి మా లోపల. శేఖర్ గారు ఎక్కడండి? మేడపైన ఉన్నాడమ్మా. రండి చూపిస్తాను. ఎవరండి అమ్మాయి? అదే మన శేఖర్ పనిచేయటం లేదు, ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గారు అమ్మాయి, పెళ్లి కూర్చుంటుంది. ఇవి నీకోసం. శోభ, ఎంతసేపు అయింది వచ్చి? అదేమిటి రాధ అలా చూస్తావు? మా ప్రొపరేటర్ గారు అమ్మాయి, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే బావ. నా ఉత్తరం నీకు అందింది కదూ. మాట తప్పిన మనుషులు ముఖం చాటేయచ్చు, కానీ ఉత్తరాలు అలా అందకుండా పోతాయండి. శోభ, అంత బాధ కలిగిందా? నేను పడ్డ బాధ ఎవరికి చెప్పుకోను. ఉత్తరంలో అన్ని వివరంగా రాశాడా? ఏం రాశారు? ఒక అమ్మాయికి మనసిచ్చి మాటిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని రాశారు. అలా రాయడానికి మీకు చేతులలా వచ్చేయండి? పెళ్ళంటే బొమ్మల పెళ్లి అనుకున్నారా? ప్రేమలోని పవిత్రతను, మాటల్లోని విలువను మరచిపోయిన మీరు, మీరు నిజంగా మనిషిని కాదు. నిజం శోభ, నేను నీ పట్ల రాయిగా మారిపోయాను. నాకు తెలుసు, ఏవైనా దిక్కు కూలేని నన్ను ఇంత వాణ్ణి చేసిన ఈ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకోవలసిన బాధ్యత నాకుంది శోభ. అంత తీరని కష్టమా? అవును, ఎవ్వరు తీర్చలేని నష్టం కూడా. వారసులు వేసిన దావాలో మామయ్య సర్వం పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయిన కారణంగా ఒక చదువుకున్న మూర్ఖుడు ముహూర్తం పెట్టిన తర్వాత రాధను పెళ్లి చేసుకోనని తిరస్కరించాడు. అటు కన్నబిడ్డ దుస్థితి, ఇటు నిర్భాగ్య పరిస్థితితో మామయ్య కుంగిపోయాడు శోభ, కుమిలిపోతున్నాడు. అందుకు రాధని పెళ్లి చేసుకుంటానని తమరు మాట ఇచ్చారు, కానీ నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోయారు. ఒక కుటుంబానికి కృతజ్ఞత చాటుకోవడానికి మరొక కుటుంబానికి కృతజ్ఞులయ్యారు. ఒక ఆడపిల్ల బ్రతుకు బాగు చేయడానికి మరొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తారా? ఇది నా ధర్మం. ఏ మాట్లాడరామండి శోభ. నన్ను క్షమించు శోభ. శేఖర్, మా నాన్నగారు నా పెళ్లి విషయంలో ఎన్ని కలలు కన్నారో మీకు తెలుసు. ఆయనకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టలేదు. ఈ పిడుగు లాంటి వార్త వింటే ఆయన ఏమవుతారో ఆలోచించండి. నా మాట వినండి, మీ మామయ్య నష్టం ఎన్ని లక్షలైనా సరే నేను తీరుస్తాను. రాధను మరొకరికిచ్చి పెళ్లి చేసి ఆ కష్టాన్ని కూడా ఆదుకుందాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇక్కడి ఆపించండి. శోభ, రాధ పరిస్థితి నీకు తెలిస్తే. ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు.
పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. శోభ, మన పరిచయం ఇతరులకు తెలియడం నీ భవిష్యత్తు కూడా మంచిది కాదు. వెళ్ళి, నన్ను మర్చిపో. అయితే అంతేనన్న మాట. ఉషయ్ గారు, ఇంకా మంటపం అలంకరిస్తూనే ఉన్నారా? టైం ఎంతైందో తెలుసా? 4 గంటలే కదండి, ముహూర్తం 6 గంటలకి. అయితే మాత్రం తక్కిన ఏర్పాట్లన్నీ ఆ భజంత్రి వాళ్ళు వచ్చారా అన్నట్టు. రే, భజంత్రి లెక్క నిద్రపోతున్నారే వసుభయ్య, త్వరగా లేపడు. లేపు లేపు. ఏమండి, అమ్మాయి కనిపించలేదండి. ఏమవుతుంది, ఇంట్లో ఎక్కడైనా ఉందేమో చూడు. అంతా వెతకం, ఎక్కడ కనపడం లేదు. అయితే మేడం మీద కన్నా వెళ్ళింది. బాబు, అమ్మాయి పైకి వచ్చిందా? లేదు మాయా. గొడవ పెట్టి పూజ గదిలో ఏమైనా ఉందేమో చూడు. అమ్మాయి రాధా, రాధా. ఏనాయనా, ఏం రాసింది? చదువు బాబు. బావా, పతితనని తెలిసి కూడా పెళ్లి చేసుకుని నా పరువు కాపాడాలనుకుంటున్నావా? నీలాంటి పవిత్రమూర్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదు. నీ త్యాగాన్ని నేను భరించలేను. ఉజ్వలమైన నీ భవిష్యత్తు అంధకారం కావడం నేను సహించలేను. నిన్ను మనసారా ప్రేమించిన శోభను పెళ్లి చేసుకుని నువ్వైనా సుఖంగా ఉండు బావ. నేను సగం చచ్చే బ్రతుకుతున్నాను, పూర్తిగా చావాలని ఇల్లు విడిచిపోతున్నా. అవమానాలు అవహేళనలు భరిస్తూ బ్రతికే కంటే చావే మేలు నిర్ణయించుకున్నాను. పాపానికి ఫలితం నన్నే అనుభవించలేదని. మీ అందరికీ నా కడసారి నమస్కారం. అయ్యో రాధా, నా తల్లి ఎంత పని చేశాడు అమ్మా. ఏం చూసుకుని ఊరుకోమన్నావు నాయన? ఇక మేము చచ్చినా బతికితే ఉండదు నాయన. ఎవరండి శేఖర్? ఉన్నాడు లేండి ఒక రాష్ట్రుడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాడు. ఆ బెంగతో మనసు ఎక్కింది. ఆ కారణంగా శోభ మానసికంగా దెబ్బతిన్నది. ఆ షాక్ నుండి తేరుకోవాలంటే అతను ఒకసారి పిలిపించడం చాలా అవసరం. వాడిన చస్తే వీల్లేదు. ఈ పరిసరాల్లో వాడు కనిపించంటే కాల్చి పారేస్తాను. తొందరపడకండి ఆనందరావు గారు. మన కోపతాపాల మాట ఎలా ఉన్నా అమ్మాయి ఆరోగ్యం బాగుపడటం చాలా ముఖ్యం. నా మాట విని అతను ఒకసారి పిలిపించాలి. శేఖర్ గారు, శేఖర్ గారు. ఏమిటి సరోజ? మీరు వెంటనే రావాలి. ఎక్కడికి? శోభ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. మన స్పృహలో కూడా లేదు. మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నా మూలంగా ఆమెకు తీరని అన్యాయం జరిగింది. మిమ్మల్ని ఒకసారి కళ్ళారా చూస్తే మన లోకంలోకి వస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. విడదాం రండి. నేనే ముఖం పెట్టుకుని రాగలను సరోజ. ఒకవేళ వచ్చిన ఆనందరావు గారు సంతోషిస్తారు. శోభ కోలుకోవాలంటే మిమ్మల్ని రప్పించాలని డాక్టర్లే చెబుతున్నారు. ఆమె బ్రతకాలంటే మీరు రాక తప్పదు. రండి. పోని ఒకసారి వెళ్ళరా బాబు. సరే. నమస్కారం అండి. శోభ, శేఖర్ గారు వచ్చారు. ఒకసారి చూడు. శోభ. అవును, నేనే శోభ.
నన్నెందుకు మోసం చేశావు? నేనేం నేరం చేశాను? శోభ, నువ్వు శేఖర్ గారిని అన్యాయంగా అనుమానించావు. అసలు ఆ పెళ్లి జరగనే లేదు. పెళ్లి జరగలేదా? ఏమిటి శేఖర్, ఎందుకని? ఈ ఉత్తరం చదవండి, నీకే తెలుసు. శోభ, నీకు అన్యాయం చేయాలని నేనన్నాడు అనుకోలేదు. అన్ని విధాలా చితికిపోయిన మామయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ పెళ్లికి అంగీకరించాను. పరిస్థితులు అర్థం చేసుకున్న రాధ తనకు తానే ఆహుతైపోయి ఆ కష్టం భరించలేక మామయ్య కూడా వెంటనే కళ్ళు మూశాడు. చివరకు ఎవరికీ సహాయపడలేని అసహాయుడయ్యాడు. నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. శోభ, ఆనందరావు గారు, ఇంకా మీ అమ్మాయి ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. ఆమె కావాల్సిన మందేదో దొరికింది. గుడ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. శేఖర్, మా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు చూసి నాకు మర్చిపోయింది. ఆ కోపంలో నేను ఉద్యోగం నుంచి తీసేశాను. అవన్నీ మర్చిపోయి మళ్ళా పనిలో చేరు బాబు. థ్యాంక్ యూ సార్. శేఖర్, రంగనగర్ చదువు లేకపోయినా సంస్కారం ఉందమ్మా. ఇదే మరో డ్రైవర్ అయితే నిన్ను హాస్పిటల్లో పడేసి తన దారిని తనుపోయేవాడు. 2 మాసాలుగా తన పని మానుకొని హాస్పిటల్ నంటి పెట్టుకుని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. రంగన్న, ఇక 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఎందుకమ్మా ఏడుస్తావు? కాలు బాగైపోయిందిగా, ఇక హాయిగా ఇంటికి వెళ్ళచ్చు. ఇంటిగా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను. అక్క నాకెవరున్నారని అసలు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నీ కలగబోయే బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలమ్మా. బిడ్డ కోసమా? నాకు నా బిడ్డకు ఈ లోకంలో నిలువ నీడుంటుందా? అంత మాట వద్దమ్మా. ఈ ముసలాడు బతుకుండగా నీకే లోటు ఉండదు. నాతో పాటు నా ఇంట్లోనే ఉంటూ గాని నాకు వెనక ముందు ఎవరూ లేరు. నీకు ఏ కష్టం కలగకుండా కన్న కూతురులా కాపాడుకుంటాను. పెద్దవాణ్ణి, నా మాట కాదనకమ్మా. ఎందుకులే మావా? ఏంటి మరి చెప్తుంటున్నా, వెనక్కి తిరిగా. మావా, అయ్యగారు నిన్ను ఎన్నిసార్లు తన్నినా నీకు బుద్ధి రాదేంటి? ఏడిసినట్టుందే నీ తెలివి. బుద్ధి వస్తాదేటే, అసలు ఉండాలి కానీ. అయితే నీకు బుద్ధి లేదన్నమాట. ఉండేదేనే, నువ్వు రాకమునుపు. నువ్వు వచ్చిన తర్వాత అది నీకు ఇచ్చేసంగా. ఏం వాసన మత్తెక్కించేస్తుంది. మా శోభమ్మ గారు ఎప్పుడు ఈ సెంటే రాసుకుంటారు. ఆవిడ ఒక్కతేనైతే రాసుకునేదే. నీకు అర్థం పట్టు మా. ఎటేసే పెట్టు, పట్టమంటుండేనా? ఆహా, ఈ వాసన నీ ఒంటి మీద ఇట్టాగే ఉంటే ఎంతని నిన్ను ముద్దే. మామా, నాకు మాట ఇచ్చావు గుర్తుందా? ఏదో నవ్వులాట కనలేదే. పెళ్ళి ఇదొక, ఏం చెయ్యొద్దన్నావుగా. సరే, ఇంకేమున్నాయి? అరే వాసనని లచ్చి, నా తలకు కొంచెం రాయవే. అదే మన నీ దగ్గర ఉన్న జబ్బు. ఇంతసేపు నేను రాయలేదేంటమ్మా? రాయవే. కూర్చో. ఆహా, భలే హాయిగా ఉంది. ఇంకొంచెం పోసి మర్థం చెయ్యి. ఏంటే తెల్లగా నూనెలో కారిపోతుంది? ఇది నూనె కాదు మావా, అమ్మాయి గారు తలంటి వచ్చుకునే షాంపూ. ఆ చెర్రి ముఖమా, ఆ షాంపూ లాగింది రాసావే. వాసన కుమ్మరిస్తుంది. అరే, నా తలంతా తెల్లగా ముఖముట్లు ఏటే నిద్ర కొట్లాగా చూపులు నువ్వును. ఏంటి వాసన, సెంటు రాసుకున్నావా? నేను వద్దనే కొద్దీ ఆడే రాశాడండి. కొట్టుకడా, ఎక్కడ వచ్చాడు? అడుగు, అక్కడ చూస్తున్నారా? రాబడికి రా.
ఏట్రా కిరీటం, ఏట్రా పులివేషం, ఏట్రా? నూనె అనుకొని షాంపూ రాసుకున్నాడండి. గదిలో చేరి నువ్వు సెంటు వాడు షాంపూ రాసుకున్నారా? ఇంట్లో ఎవరు లేకుండా చూసి షోకులు చేస్తున్నారా? ఇక నుంచి ఆ దొడ్లో పడి ఉండండి. ఇంట్లోకి వచ్చారా? మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు మర్యాద కూడా పోయి పది మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయింది. యవమానంతో నేను ఎలా బ్రతకను బాబు, ఎలా బ్రతకను? ఏమిటి అవతారాలు? ఏం లేదండి, మేమిద్దరం పెళ్లి చేసుకు వచ్చేసాం. ఏమిట్రా మీ ధైర్యం, నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? ఇదే మా చెడ్డ తొందర పెట్టేసింది అండి గారు. దీవించండి అయ్య గారు. దీవులకేం గానీ, ఇదిగో 100 రూపాయలు. ఎందుకులండి అయ్య గారు, ఎరా పని మానేస్తారా? పెళ్లి ఖర్చులకి పై ఖర్చులకి శోభం గారు మాకు ఎప్పుడో డబ్బిచ్చారు. ఏంటి, మా శోభ పెళ్లి ఖర్చులకు డబ్బిచ్చిందా? నాకు తెలుసు, పులిబిడ్డ పులిబిడ్డే. లచ్చి, శోభమ్మ గారి మనస్సు ఎన్న పుసలాంటిదే. అయ్యగారు, శోభమ్మ గారి పెళ్లి కూడా చేశారా? ఈ ఇల్లే కాదు, ఆ తల్లి మొహమే కళకళలాడిపోద్ది. సరే, మీరు వెళ్ళి దొడ్లు అవుట్ హౌస్ లో కాపురం పెట్టండి, వెళ్ళండి. పోయిన వాళ్ళని గురించి ఉన్నవాళ్ళు జీవితం అంతా బాధపడుతూ కూర్చోవడం మంచిదంటావా? జరిగింది మర్చిపోవాలి, జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. ఫ్యాక్టరీ పనులు చూడడం మానేసావు, తిండి తిప్పలు మానేసి మనిషివే మారిపోయావు. అన్నీ తెలిసిన వాడివి, ఏమిటా ఏదంతా? చూడు శేఖర్, ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. నా మాట విని వెంటనే పెళ్లి చేసుకో. పోనీ, మా శోభను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ప్లీన్గా చెప్పేయి. అబ్బే, అదేం కాదండి బాబు. శేఖర్, మా దురదృష్టం ఎన్నటికీ తీరేది కాదు. భగవంతుడు మాకు అలా రాసి పెట్టాడు. కనీసం నువ్వన్నా పెళ్లి చేసుకు సంతోషంగా ఉంటే అమ్మాయిని నిన్ను చూస్తున్నా దుఃఖాన్ని మర్చిపోతాను. పెద్దవారి మాట కాదనక బాబు. సరే, మీ ఇష్టం. అయితే ఆలస్యం ఎందుకు? తక్షణ ముహూర్తం పెట్టిస్తాను. శేఖర్, మీరు చీఫ్ ఇంజనీర్ గారు, మా అల్లుడు శేఖర్. నమస్కారం అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా అమ్మాయి శోభ తెలుసుగా. నమస్కారం. ఆంధ్రరావు గారు, మన డ్యామ్ గారు చాలా బాగుంటుంది, హనీమూన్ కి అక్కడ ఇద్దరిని పంపించేయండి. చూద్దాం, రండి కూర్చోండి.
రాసిచ్చాడమ్మా. ప్రాణభయం లేదు, ధైర్యంగా ఉండు. సున్నపెట్టలు చెప్తే వింటారా? ప్రతి దాంట్లో ఏలు పెడతారు. ఎలక్ట్రిక్ షాక్ కదా మామగారు, హాస్పిటల్లో జరిపించడం ఎందుకైనా మంచిది. రండి బాబు రండి. ఇంట్లో ఉన్న సొక్క పడతాదేమోనని. ఒరేయ్ నాకు తెలియకడుగుతానా? సంభవం లాంటి పిల్ల కదా, ఇల్లు వదిలిపెట్టి బయటికి ఎందుకు రాదా అని. నా బిడ్డ అంటాడు రంగయ్య మామ. అసలు పెళ్లి పెడాకలు లేకుండా బిడ్డాడి నుండి ఊడి పడిందని. అమ్మా సీత, అమ్మా సీత. ఏటమ్మా ఇది? డాక్టర్ గారు చెప్పిన ఎట్టి నువ్వు చేసేదేంటి? ఇంటి పనులు చేసుకోకపోతే సాగుతుందా బాబాయ్? అందుకని బరువు పాల చేయడం. సర్లే రారా మరా. అసలు తప్పంతా నాది. నేను రోజు పొరుగోళ్ళు వెళ్ళడం రావడం నీకు ఈ కష్టం తప్పకపోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే లారీ పని విడిచిపెట్టేశాను. పని వదిలిపెడితే బ్రతుకు తిరుగులా బాబాయ్? నాకు ఆ భయం లేదులే అమ్మా. ఉన్న ఊళ్ళోనే ఎక్కడన్నా చిన్న కారు మీద పని చూసుకుంటాను. నిన్ను రోజు కంటితో చూసుకోకపోతే నా మనసు కుదట పడదమ్మా. ఇదిగో అమ్మా ఈ పళ్ళన్నీ నీకే. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా అమ్మా? రోజూ తింటే పండంటి బిడ్డ పుడతాడంట. చీదమ్మా, నా కూతురు కడుపుతో ఉంటే పసుపు కుంకం పెట్టద్దా అమ్మా. ఊరుకోమ్మా, జరిగింది మర్చిపోకపోతే నీకు మనశ్శాంతి ఉండదమ్మా. మనశ్శాంతి లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాటిని తల్లి మల్లయ్య, ఆ క్రోటన్స్ అన్ని వెనక నాటించు. సరేనమ్మా. ఈ గులాబ్ మొక్కలకి రెండు పూట్ల నీళ్లు పోయి. అలాగే అమ్మా. శోభ బయటికి వెళ్తుంది. నమస్కారం బాబు. ఎవరు? నన్ను రంగన్న అంటారు బాబు. మీకు డ్రైవర్ కావాలని పేపర్లో ప్రకటన చూసి వచ్చాను. లైసెన్స్ ఉందా? ఉంది బాబు. డ్రైవింగ్లో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఈ సర్టిఫికెట్లు చూడండి బాబు. ఇది వరకు లారీ కూడా డ్రైవ్ చేసేవాడివా? అవునండి. ఇప్పుడు ఆ పని ఇష్టం లేక మానుకున్నాను. ఏ? మా అమ్మాయికి ప్రసవం రోజులు, వెనక ముందు ఎవరూ లేరు. నేను లారీ పని మీద పొరుగురు వెళ్లాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుందని మానుకున్నాను బాబు. సరే, రేపొచ్చి డ్యూటీలో జాయిన్ కా. నమస్కారం బాబు. సెలవు. ఏమిట్రా ఇది?
తినడానికేనా? అదేంటి సార్, కొత్త కుక్క వేశాడు. కొత్త కుక్క పంది కుక్క? అమ్మాయికి మంచి వంట వాడిని తీసుకురాలంటే ఈ సన్నోసాన్ని పంపి వాళ్ళ ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నావా? ఈ గడ్డి అమ్మాయి తింటుందట. ఏం చేయమంటారు సార్? ఈ రోజుల్లో ఏ ఇళ్లలో వంట పని చేసుకోవట్లేదు. వంట వాళ్ళు కరువు అయిపోయారు. ఊరంతా తిరిగితే వాడొక్కడు దొరికాడు. అందుకని ఈ సంతకపడి వంటవాడిని తీసుకొచ్చి అమ్మాయిని ఎత్తిద్దాం అనుకుంటున్నావా? రే, నీకు నీ పెళ్ళానికి వంటొచ్చుగా. పట్టలే, వచ్చింది అయ్యగారు. సరే అయితే ఈ వేళ నుంచి ఒకరు ఇక్కడ, ఒకరు అమ్మాయి గారి ఇంట్లో పనిచేయండి. సార్ సార్, కొత్తగా పెళ్ళైన జంటను విడదీయటం మహాపాపం సార్. కొత్తగా పెళ్ళైన దంపతులకు ఇలాంటి తిండి పెట్టి మార్చడం అంతకంటే మహాపాపం. మీ ఇద్దరిలో ఎవరెళ్తారో తెలుసుకోండి సార్. మావా, పెద్ద చిక్కే వచ్చింది. వంటొచ్చుని ఇవ్వడ క్రితం అబ్బా, అసలు ఈ ముసలాయనకు మతిపోయింది మావా. ఒక్కగాని ఒక కూతురుంటే పెళ్లి చేసి పంపించేశాడు. ముచ్చటగా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎడబందాలు చేస్తున్నాడు. మన బాధ ఆయనకేం తెలుస్తుంది? బంగెట్టుకోకు మావా, నౌకరు వదిలేసి ఆడికన్నా పోదాం. ఇంతటి నౌకర్ లేకపోతే బతకలేమా? నువ్వు శరీరముఖమా, ఇంత గొప్ప బతుకు ఇంకెక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఆమ్లెట్లు, యాపిల్ కాయలు, గడ్డ పెరుగు, మధ్య మధ్యన మందు చుక్కలు, రాజా బతుకు అదే. కొట్టి ఏం నిర్ణయించారు సార్? నా లచ్చ ఎదురుగుండా లేనిదే. కూరకి తాలింపు కూడా పెట్టలేను సార్. అవునయ్య గారు, నేను లేకపోతే మా మామ బెంగెట్టుకుంటాడు. సరే పిచ్చిదానా, ఉద్దస్తమానం మూడికి ఎదురుకుండా కూర్చుంటే మొహం మొత్తుతుంది, విడివిడిగా ఉంటేనే మోజు పెరుగుతుంది. డాక్టర్లు కూడా అదే చెబుతున్నారు సార్. నా లక్ష్యుండి కూడా నన్ను ఒంటరి వాడిని చేయకండి సార్. మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళకి నమస్కారం సార్. అదేం వీల్లేదు, మీరు విడివిడిగా పనిచేస్తేనే ఉద్యోగం, లేకపోతే మానేయండి. అలాగే సార్. అయితే నువ్వు అమ్మాయి గారింటికి వెళ్ళు. అదేమిటి సార్, నేను అక్కడికి వెళ్తే మీకు చూడాలని ఎవరుకుంటాను సార్? సరే అయితే లక్ష్యం, నువ్వు వెళ్ళు. పగలంతా అక్కడ పనిచేయి, రాత్రి మీ మామ దగ్గరికి వచ్చేయి. లచ్చి, కేంద్ర జనంలో అయ్యగారు మన వంటోడు అయ్యి ఉంటారే, అప్పుడు ఆ భార్యాభర్తలను విడదీసి ఉంటాం, ఇప్పుడు మనం విడిపోతున్నాం. ఏం పర్వాలేదులే మావా, చీకటి పడేసరికి కూటికి చేరుకుంటాగా. చప్పున వచ్చేవి నేను అసలు ఉండలేను. అయ్యా శోభ, ఏమిటి ఇలా వచ్చావు? ఏమిటా, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. టైం ఎంత అయింది? అరే, 8 దాటింది. ఇంకా ఆఫీస్ పనేనా? లేకపోతే ప్రొపరేటర్ గారికి కోపం రాదు? ఏమండి, మా నాన్న మీకు ఇచ్చి పెళ్లి చేసింది నాన్న లేక ఫ్యాక్టరీనా? ఏమండి, ఈ ఫ్యాక్టరీ ఎవరి పేరుంది? నా పేరు ఉంది. మరి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ఈ ఫ్యాక్టరీ కూడా నాకు పెళ్ళామైపోయి. బాబు, ఏ రంగనా, ప్రొద్దులు రాకుండా ఇప్పుడు వచ్చావు? మా అమ్మాయికి నొప్పులు వచ్చినాయి బాబు, గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిద్దాం అంటే అక్కడ ఖాళీ లేదన్నారు. ఏం తోచక మీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాను బాబు. ఉండు. హలో, జనరల్ హాస్పిటల్, పుట్ మీ ఆంటీ ది సూపరింటెండెంట్ ప్లీజ్. హలో, నేను శేఖర్, శోభా ఫెర్టిలైజర్స్ నుంచి. గుడ్ ఈవినింగ్. మరేం లేదు, మా డ్రైవర్ రంగన్న కూతురికి డెలివరీ టైం, మెటర్నిటీ స్పెషల్ వార్డులో ఒక రూమ్ ఇప్పించండి. థ్యాంక్స్. బిల్లు నేనే పే చేస్తాను. గుడ్ నైట్. రంగన్న, వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి, స్పెషల్ వార్డులో చేర్చుకుంటారు. దండాలి బాబు. రంగన్న, కారులో తీసుకెళ్ళి. తీసుకెళ్ళి, పర్వాలేదు. ఏమిటి, వెళ్దామా? మీరు కారు ఇచ్చేసారుగా, తమరు నడిచి రాలేదుగా. చూడమ్మా, మా అమ్మాయికి జ్వరం తగ్గిందా? ఇప్పుడు జ్వరం లేదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నా. ఓసారి చూడొచ్చా అమ్మా? డాక్టర్ గారు లోపల ఇప్పుడు వీల్లేదు. చూడండి డాక్టర్, ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో. అదేమిటమ్మా, అంత చక్కటి బిడ్డ కలిగినందుకు సంతోషపడక ఏడుస్తున్నావు? బుగ్గ మీద ఆ మచ్చ చూడు ఎంత అందంగా ఉందో.
నా జీవితంలో మాయని మచ్చ నా కూతురి ముఖంలోనూ ముద్ర పడింది. బాలింతరాలివి, ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేనేం కండక్టర్, మొండి ఘటాన్ని ఎంతమంది ప్రాణాలైనా పోతాయి కానీ ఈ పాపిష్టి దాని ప్రాణం మాత్రం పోదు. ఎందుకలా బాధపడతా? అసలు ఏం జరిగింది చెప్తే మీరు నన్ను అసహించుకుంటారు డాక్టర్. పర్వాలేదులే, చెప్పు. పెళ్లి కాకుండానే తల్లినైన దౌర్భాగ్యురాలి డాక్టర్. సంఘం దృష్టిలో పతితను దూరెరుగని ఈ పసికందు భవిష్యత్తు తలుచుకుంటే నాకుండే బద్దలైపోతుంది డాక్టర్. నాకు ఈ బ్రతుకొద్దు డాక్టర్, కాస్త విషయం ఇవ్వండి. ప్రాణాలు తీయడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది, ప్రాణాలు నిలపడానికి. వయసులో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, తర్వాత కంటికి కడివడిగా ఏడుస్తూ ఆత్మహత్యలకు శిశుహత్యలకు సిద్ధపడతారు. నేను అలాంటి దాన్ని కాను డాక్టర్. నువ్వెలాంటి దానివా నాకు అవసరం లేదు. పెళ్లి కాకుండా నీ బిడ్డని కన్నావు, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి చావే మార్గం అనుకుంటున్నావు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా డాక్టర్? మీకు పుణ్యం ఉంటుంది, నా బ్రతుకు బట్ట బయలుదేకండి. రే హరి, హరి, ఏమిట్రా ఇది? ఏమిట్రా? ప్రాణాలు హరి అన్నట్టు కలొచ్చిందిరా. పర్వాలేదురా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. షాకు మహత్యంరా, ఇన్ని రోజులు బెడ్ మీద ఉన్నా ఇంకా బెదురు పోనేలేదు. కన్ను మూస్తే చాలు ఎమకింకర్లు వచ్చి రే హరి హరి రారా రారా అన్నట్టుందిరా. దండం బాబు, ఎలా ఉన్నారు? హరి భజే గోవిందం గారు, మీ దైవాల కాస్త దారిలో పడ్డాం బాబు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేం బాబు. మీ మీద కక్ష కట్టినందుకు భగవంతుడు మమ్మల్ని బాగా శిక్షించాడు బాబు. ఇంకా ఎందుకురా చెప్పుకుంటావు? సిగ్గుతో చచ్చిపోతుంటే చేసిన విధవ పనులు చెప్పుకోవడం కన్నా సిగ్గుపడ్డవే మంచిది. క్షమించండి బాబు. బాబు మనస్ఫూర్తిగా క్షమిస్తేనే కదా మీ కాళ్ళు వదలదు బాబు. ముందు నన్ను క్షమిస్తేనే కానీ నేను అసలు నేను లేవనే లేవను. తప్పు తప్పు పెద్దవారు, లేవండి. ఈరోజు సాయంత్రమే మిమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అందుకే బాబు గడ్డలు అవి చేసుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకే రేపు పొద్దునే పల్లె వచ్చారు బాబు. ఇంకా నీరసం అది తగ్గలేదు. తగ్గలేదు అయితే వారం రోజులు రెస్ట్ తీసుకుంటారండి. వారమా? జీతం? జీతం ఇస్తారు లేవయ్యా. అలా అన్నారు, బాగుంది బాబు. వస్తాం. ధర్మప్రభులు బాబు, ధర్మప్రభులు. మీ అమ్మాయి ప్రసవించిందా? ప్రసవించింది బాబు. ఆడ తల్లి బిడ్డ బాగున్నారా? మీ దేవుల క్షేమంగానే ఉన్నారు బాబు. మా మనవరాలు ఉంది బాబు, బంగారు బొమ్మ. ఐసి, మీరు ఒకసారి చూసి దీవించండి బాబు. రండి బాబు. సరే పద. బాగుంది, నువ్వు అన్నట్టు బంగారు బొమ్మే రంగన్న. అదృష్ట జాతకురాలు, లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. సీత ఓసారి టా రా తల్లి. అమ్మ పలాయవారేం కాదు, మా యజమాని గారి. పర్వాలేదు రే రంగన్న, ఆమెను ఇబ్బంది పెట్టడం దేనికి? వస్తా. చూడు, నీకేమైనా డబ్బు కావలిస్తే ఫ్యాక్టరీకి వచ్చి తీసుకో. అలాగే బాబు. అయ్యగారు చూస్తారని పిలిస్తే రాలేదేమమ్మా. ఊరుకో అమ్మా, బిడ్డను చూసుకునైనా అన్నీ మర్చిపోవాలి తల్లి. తొలి కాన్పు బిడ్డను చూసుకున్న ప్రతి తల్లి తన తనువునే మర్చిపోతుందంటారు. మరి నాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి బాబా? అసలే బాలింతరాలు, అస్తమానం ఇట్టా దిగులు పడితే. దిగులు కాక నాకు మిగిలింది ఏముంది బాబా? పాపని నేను ఎలా పెంచను? నేనుండగా నీకు బెంగెందుకమ్మా? బాబాయ్, నువ్వు పెంచవని పెంచలేవని కాదు, ఊహ తెలిసిన తర్వాత నా తండ్రవరమ్మని పాపడిగితే నేనేం చెప్పను. లోకులనే సూటి పోటీ మాటలకు తట్టుకోలేక అమ్మా నన్నెందుకు కన్నావని పాపేడిస్తే నేను ఎలా ఓదార్చగలను? మగపిల్లవాడైతే మొండిగా బ్రతకగలడేమో కానీ ఆడపిల్ల అవమానాలకు ఎలా తట్టుకోగలదు బాబా? నా పాపని ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబాయ్? నిజమేనమ్మా. పోనీ, ఎవరికైనా పెంపకానికి ఇస్తే
పెంచుకుంటారు బాబాయ్. బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా కళ్ళకద్దుకుని పెంచుకుంటారమ్మా. కానీ పాపను విడిచి నువ్వు ఉండగలవా అమ్మా? ఉంటాను, గుండె రాయి చేసుకుంటాను. పాప నాకు దూరంగా పెరగటమే మంచిది. నా పాపం దానికి శాపంగా కూడా. బాబాయ్ ఎవరినన్నా చూడు బాబాయ్, ఇచ్చేద్దాం. అలాగేనమ్మా. నీతో చెప్పలేదా? ఈ పేటకంతటికి రౌడీన్ పేరు తెలుసుగా, పుల్లిగాడు. అంటే పులి అన్నమాట, పులి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పానుగా, నువ్వు అంటే సార్
మెల్లో తాళి కట్టేస్తా. నా అసలు పేరు అదేలే, మోటుగా ఉందని పేరు మార్చుకున్నా. గా బుజ్జి నా మాట దా. దగ్గరకు వచ్చావా నీ ప్రాణాలు లెక్క. ఏడిసావు సీత, సెపరేట్ తిన్నావా? సరే సరే, లేదా నీ బిడ్డ ప్రాణాలు తీసేస్తాను. ఏం చేయను బాబాయ్, నా బిడ్డ ప్రాణం నా మానం కాపాడుకోవడానికి వేరే గత్యంతరం లేకపోయింది. ఈ సంగతి బయటికి పక్కకు ముందే మా అయ్యగారిని తీసుకొస్తాను, అన్ని ఆరే చూసుకుంటా. నువ్వు ధైర్యం ఉంటావా? బాబుగారు, బాబుగారు. ఏదగ్గన్నా, ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను బాబు, మీరు తొందరగా బయలుదేరండి. సరే పదా. హలో సార్, ఏమిటి ఇలా వచ్చారు? మా డ్రైవర్ కుదిరి ఏదో ప్రమాదంలో ఉందంటే తెలుసుకుందామని వచ్చాను. సీరియస్ కేసు అండి, హత్య చేసినట్టు ఆమె ఒప్పుకుంది. అమ్మా, ఎక్కండమ్మా. శవ పరీక్ష జరిగే వరకు శవాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎస్ సార్. ఆఖరికి నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చిందా రాధ? ఆనాడు నువ్వు ఇల్లు విడిచావు, మావయ్య కన్ను మూశాడు, ఇప్పుడు అత్తయ్య నా దగ్గరే ఉంటుంది. చావు కోసం ప్రయత్నించి లేని కష్టాలు ఎదుర్కొని తెచ్చుకున్నావు రాధ. చావే నన్ను చూసి భయపడి పారిపోయింది బావ. చచ్చి కూడా బ్రతికుంది నా కోసం కాదు, బిడ్డ కోసం. కానీ ఇప్పుడు ఇప్పుడు బిడ్డను కూడా దిక్కులేని దాన్ని చేసిపోతున్నా. నేను బ్రతికుండగా నీ బిడ్డ దిక్కులేంది ఎలా అవుతుంది రాధ? అవును రాధ, పాప నా దగ్గరే ఉంటుంది. యూరోపంలోనైనా మావయ్య రుణం తీర్చుకుంటాను. ఆయన ఆత్మశాంతి కోసమైనా పాపను నా కంటి పాపలా కాపాడుకుంటాను. బావా, పాప కోసం కష్టాలు కొని తెచ్చుకుంటావా? కష్టాలకు భయపడి బాధ్యతలు విడిచిపెట్టే పిరికివాణి కాదు రాధ. అయితే ఒక్క మాట. ఏమిటిది? కటిక చీకటి లాంటి నా జీవితంలో పాప కాంతి కిరణం, అదైనా సుఖంగా బ్రతకాలి. ఒక హంతకురానికి పత్తి తక్కువ పుట్టిన బిడ్డని పాపకి ఏనాడు తెలియకూడదు. రాధ బాధపడకు, పాపకే కాదు మనకు రంగనకు తప్ప ఎవరికీ తెలియని అవసరం లేదు. ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది. శోభకు తెలియకుండా ఎలా ఉంటుంది బావ? తెలిసినా పర్వాలేదు, పరిస్థితుల్ని అర్థం చేసుకోగలదు. లేదు బావ, ఆడవాళ్ల మనసు ఆడవాళ్ళకే తెలుస్తుంది. పెళ్లి కాకుండా బిడ్డను కన్న పద్ధతిపై ఏ స్త్రీకి సానుభూతి ఉండదు. రాధ, నా భార్యకు సభ్యతా సంస్కారం ఉన్నాయి, పాపను ప్రేమతో పెంచుతుంది. నీ మాట కాదల్లేక పెంచినా శోభ మనసులో పాప మీద అసహ్యం ఏర్పడుతుంది.
ఎప్పుడైనా ఈ నిజం బయటపడితే పాప బ్రతికేమవుతుందో ఆలోచించావా? శోభకి ఈ విషయం తెలియకుండా ఉంటేనే మంచిది బావా. అలాగే రాధ, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ నిజాన్ని ఎవరికీ తెలియనివ్వనని మాటిస్తున్నాను. ఇక్కడి నుంచి ఈ బిడ్డ మా బిడ్డ, నువ్వు నిశ్చింతగా ఉంటు. అల్లుడు గారు. మావయ్య. ఏంటి, ఏదో పాపం తీసుకొచ్చావట? అమ్మాయి ఫోన్ చేసింది ఎవరా పాప? నా స్నేహితుడి కూతురు మావయ్య. నెల రోజుల క్రితం అతని భార్య ప్రసవించి కళ్ళు మూసింది. అతనేమో అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవలసి వచ్చింది, తొందరలో తిరిగిరాడు కూడా. ఈ దిక్కులేని ఈ బిడ్డ నాకు అప్పగించి అతను రాత్రి వెళ్ళిపోయాడు. స్నేహితుడి మాట కాదనలేక నేను పాపం తీసుకొచ్చా. స్నేహం అంటే అలా ఉండాలి, అవసరానికి ఆదుకోకపోతే ఇక స్నేహానికి అర్థమే ఉంది? అదే చాలా బాగుంది. అవును, వీళ్ళ నాన్నగారికి వెనక ముందు ఎవరు లేరా? ఆయన ఈ ప్రాంతం వాడు కాదండి, కలకత్తా బెంగాలీ సరుకు, అందుకే రసగుల్లా లాగుంది. నాన్నగారు, ఆ బుగ్గ మీద పుట్టు మచ్చ చూసారా ఎంత ముద్దొస్తోందో? అందుకే ఈ పాప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. శోభ, అత్తయ్య ఆశీర్వదించింది. అయితే ఇక మన పాపే. పేరేమిటి? పేరు ఇంకా పెట్టలేదు అనుకుంటారండి. అయితే మనం పెడదాం. మంచి పేరు మీరే పెట్టండి నాన్నగారు. ఆ బాధ్యత నా మీద పెట్టావా? మనం పేరు పెడితే తిరిగి ఉండకూడదే. కాంతమ్మ గారు, బాబు పేరు పెడుతున్నాం, తుమ్మరు కదా. ఎంత మాట బాబు, ఇలాంటి శుభ సమయాల్లో తుమ్మొస్తుందా? అర్ధరాత్రి వేళ వెలుగులాగా మన ఇంటికి వచ్చింది కనుక జ్యోతి అని పెడదాం, ఎలా ఉంది? చాలా బాగుంది. సన్నజాతి పువ్వులు చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు, మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు, బంగారు జ్యోతుల దీవెనలు. సన్నజాతి పువ్వులు చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు, మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు, బంగారు జ్యోతుల దీవెనలు. కలు వేస్తే వేడుగా మా జ్యోతి చిందులే అందాల విందులు. సన్నజాతి పువ్వులు చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు. ఉయ్యాలలుగేను అమ్మమ్మ కళ్ళతో దోబుతులాడేను. తాతయ్య మీసాల ఉయ్యాలలుగేను అమ్మమ్మ కళ్ళతో దోబుచులాడేను. ఆడిన ఆట పాడిన పాట, ఆడిన ఆట అల్లరి, పాడిన పాట పల్లవి, మా జ్యోతి మాటలే వరగాల మూటలు. సన్నజాతి పువ్వులు చందమామ కాంతులు, చిన్నారి పాప నవ్వులు. ఆ చిలిపి చూపులు, ఆ కొంటే చేష్టలు, ఆ చిలిపి చూపులు, ఆనందమొసగే వరములు. ఇరుగు పొరుగు మెచ్చగా ఇంటిలి పాదికి నచ్చగా, చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా. సన్నజాతి పువ్వులు చందమామ కాంతులు, చిన్నారి పాపా
జీవనలు. నుంచి రోజు లెక్క పెట్టుకుంటానే ఉంటానమ్మా. అవును, నువ్వు విడుదల కావడానికి ఇంకా 3 మాసాలు ఉండాలి. అదిగో తారీఖు కూడా వేసి పెట్టానమ్మా. అయితే నా లెక్కే తప్పన్నమాట. కాదు బాబాయ్, ప్రవర్తన బాగుందని 3 నెలల ముందుగానే విడుదల చేశారు. అత్తగా బాబాయ్, పాప ఎలా ఉంది? పాపకైట మా దొరబిడ్డలాగుంది. జ్యోతిని పేరు పెట్టారు. శోభమే కాదమ్మా, ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ చిట్టి తల్లిని అరచేతిలో ఎన్న ముద్దలా చూసుకుంటున్నారు. ఇప్పుడు నీ బిడ్డ అంటే ఎవరు నమ్మరనుకో. పోనీలే బాబాయ్, భగవంతుడు నన్ను శిక్షించిన నా బిడ్డను బావ ద్వారా రక్షించాడు. నాకంతే చాలు బాబాయ్. ఏటమ్మా? పాప అంత చక్కగా ఉందా? చూడడానికి 2 కళ్ళు చాలవనుకో. వదిలేసి మీరే ఆడుకుంటున్నారు? ఆడుకోవడం కాదే, బంతాట నేర్పుతున్నా. ఓహో, నేర్పడం అంటే ఆడుకోవడం అన్నమాట. ఇంట్లో పని అంతా పనిచ్చి కబుర్లు చదువుతోంది. అమ్మ మనం ఆడుకున్నాం, పట్టుకో. తర్వాత తీసుకెళ్ళచ్చు. కార్ షెడ్ లో పెట్టి ముందు లోపలికి రా. రంగన్న, ఆ రాధ ఎవరో నీకు తెలుసు కదా, మాట్లాడవే. ఆమెనేగా నీ కూతురని చెప్పావు? జ్యోతి ఆ రాధ బిడ్డేగా? నా డబ్బు తింటూ నాకే ద్రోహం చేస్తావా? రేపటి నుంచి నువ్వు పనిలోకి రానక్కర్లేదు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఏం జరిగిందా? అయ్యగా రహస్యం కాస్త బయటపెట్టి. మీరు మాత్రం నాకు పూర్తిగా అర్థమయ్యారు. ఏమిటి శోభ, ఏం జరిగింది? జ్యోతి ఎవరు బిడ్డని చెప్పారు? మాట్లాడరావండి. శోభ, ఆవేశపడకు, జరిగిందంతా తర్వాత చెప్తాను. చెప్పిందంతా గుడ్డిగా నమ్మడం వలన ఇంతవరకు వచ్చింది. అసలు మీకు నిజం చెప్పడం చేతనవనా? అబద్ధం చెప్పడం మాత్రం చేత కాదు. ఇంతవరకు మీరు చెప్పిందంతా అబద్ధం కాదా? చచ్చిపోయిన రాధ ఎలా బ్రతుకొచ్చింది? పెళ్లి కాకుండానే రాధకి ఎలా బిడ్డ పుట్టింది? శోభ, అనవసరంగా ఆవేశపడకు, నన్ను అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నా. నాస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నారు, దాన్ని డ్రైవర్ ఇంట్లో పెట్టి చాటు మాట నాటకం ఆడుతున్నారు. శోభ, మీ వ్యవహారం బయటపడుతుందని జ్యోతి పరాల బిడ్డని మధ్య పెట్టి నన్ను మోసం చేశారు. ఆగేరి, కానివ్వండి. దాని మీదున్న మోసుతూ ఆఖరికి నన్ను కొట్టే స్థితికి కూడా వచ్చారన్నమాట.
సరే, దాన్నే ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఈ అవమానాలు భరిస్తూ నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏమిటిదంతా? ఏం చేస్తావు అత్తయ్య? నాతో ఇన్నేళ్లు కాపురం చేసి చివరకు నన్ను ఇలా అర్థం చేసుకుంది శోభ. పాపిష్టివాడం, మా వల్ల ఇదంతా జరిగింది. నువ్వేం బాధపడక అత్తయ్య. కాదులే బాబు, ఈ పరిస్థితిలో నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. నన్ను కూడా రాధదేవి పంపించే బాబు. కడో గంజో తాగుతూ ఇద్దరం ఒక చోటే పడుంటాం. నమస్కారం, ఎవరు? నేను మోహన్ అండి. మోహన్ అంటే చక్రధరరావు గారు అబ్బాయినండి. మా చక్రం కొడుకోటే? లేలే, ఎంత మారిపోయావు? విదేశాల నుంచి ఎప్పుడు రావటం? ఇవాళే వచ్చానండి. ఒంటరిగా వచ్చావా, దంటగా వచ్చావా? లేదండి, ఒంటరిగానే వచ్చాను. అదేమిటో, ఈ రోజుల్లో పెళ్ళైన వాళ్ళు విదేశాలకు వెళ్తేనే వచ్చేటప్పుడు మరి అమ్మాయిని తీసుకొస్తున్నారు, నువ్వు అసమర్థులాగా ఉన్నావు. విదేశాలకు వెళ్ళినా మన సాంప్రదాయాలు మర్చిపోలేదండి. దేశ్, విదేశాలకు వెళ్ళినా ఈ సాష్టాంగ దండ ప్రమాణాలు, ఈ పాదధూళ్ళు ఏవి వదిలిపెట్టలేదన్నమాట. మా చక్రం కొడుకు అనిపించావు. ఏమైనా పులిబిడ్డ పులిబిడ్డే. చదువు పూర్తయిందే? అయిందండి. మీ దయ వల్ల పిహెచ్డి డిగ్రీ కూడా తీసుకున్నానండి. ఈ సంగతి చెప్పిపోదాను వచ్చాను. వెళ్ళిస్తానండి. వెళ్తావా? కుంభం దాటి చెబుతాను. వెళ్ళటం రావటం అంతా నీ ఇష్టమైన ఏమిటి? అది కాదండి, మాట్లాడకు. రెండు మూడు రోజులు ఇక్కడ ఉండాల్సిందే. నేనేం పాపం చేశానమ్మా? నా కడుపులో చిచ్చుమంటి వెళ్ళిపోయావు అమ్మా. నీ బెంగతోనే మీ నాన్నగారు కూడా అమ్మా. అవన్నీ గుర్తు చేసి రాధని ఇంకా బాధ పెట్టదు. క్షమించు బావా, నీ దగ్గర మాట తీసుకుని కూడా కన్న బిడ్డను కళ్ళారా చూసుకుందామని వచ్చాను. నీ కుటుంబంలో కలతలు తెచ్చిపెట్టాను. అందులో నీ తప్పే లేదు రాధ. కన్న తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. బావా, జ్యోతి ఇక నా బిడ్డ కాదు, నీ బిడ్డ. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. బిడ్డ మీద ఉండే ప్రేమానురాగాలను తుడిచివేయడం కన్న తల్లికి సాధ్యం కాదు రాధ. అందుకే జ్యోతిని చూసుకుంటూ నువ్వు అత్తయ్య ఇక నా దగ్గరే ఉండండి. క్షమించు బావా, నేను రాలేను. రాధ, నన్ను పరాయివాడిగా భావిస్తున్నావా? అంత మాటనుకు బావా, ఈ ప్రపంచంలో నీకంటే మా కాపుతులు ఎవ్వరూ లేరు. కానీ మా రాక మీ ఇంట్లో ప్రళయాన్ని రేపుతుంది. శోభ నీకు మరింత దూరం అవుతుంది. నీ సంసారాన్ని నిలుపుకోవటం నీ కర్తవ్యం బావా. నువ్వైనా సుఖంగా ఉంటే మాకంతే చాలు. మీరు కష్టాల్లో కాపురం ఉంటే నేను సుఖంగా ఉండగలనా రాధ? నా మాట విను. ఇంత జరిగినా మా మీద నీకెందుకు బావా ఈతయ్య? మా కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుకాడవని తెలుసు, కానీ అది పొందే హక్కు మాకు లేదు. అంతులేని నీ త్యాగంతో మమ్మల్ని ఇంకా కుంగిపోయేటట్టు చేయకు బావా. రాధ, వద్దు బావా, ఇంకేం చెప్పకు. దిక్కులేని సమయంలో దేవుళ్లాగా ఆదుకుని ఆశ్రయం ఇచ్చాడు రంగన బాబాయ్. కన్న తన్నులాగా చూస్తున్నాడు. ఇక్కడ మాకే లోటు రాదు. అవును బాబు, మేము రాలేదని మరోలా అనుకోకు. వస్తాను. ఏంటమ్మా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నిద్ర రావడం లేదు నాన్న. అనవసరంగా ఆందోళన చెందొద్దమ్మా. రేపు ఈ పాటికి శేఖర్ మన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేస్తారు. పది అయింది, వెళ్ళి పడుకోమ్మా. కాసేపు చల్లగాల్లో కూర్చొని వస్తాను నాన్న. నేను తీను పో, నువ్వు తాగొచ్చుంటావు, నన్ను తంటావు. అబ్బే, నీతోడే నీ తాగలేదే. కావాలంటే దగ్గరికి వచ్చి నోరు వాసన చూసుకో. చీపోనా? చిలక లాంటి చిన్నదాన రావే వయ్యారి జాన,
చిలకలాంటి చిన్నదాన రావే వయ్యారి జాన చెప్పినట్టు వింటా ఓ పిల్ల రసగుల్లా చాకులాంటి కుర్రవాడ చాలే సరసాలు పోరా మహిమగాని మనిషిలోన మార్పు లేదు మందులోని మహిమగాని మనిషిలోన మార్పు లేదు అమ్మ తోడు ఒక్కేసి అసలు మాట చెప్పేశా చిలకలాంటి చిన్నదాన రావే వయ్యారి జాన తగువు మామూలే తగువులాడుకుంటే నీ తమాషాగా ఉంటాది తగువులాడుకుంటే నీ తమాషాగా ఉంటాది రోజు రోజుకు మోజూరే తిట్టుతుంటారి చిలకలాంటి చిన్నదాన రావే వయ్యారి జాన చాకులాంటి కుర్రవా లేదు తల్లి లేదమ్మా రామ్మ మన ఇంటికి వెళ్దాం జ్యోతి దేవుళ్ళ లాంటి అయ్యగారికి దూరం అయి ఎందుకమ్మా ఇట బాధపడతావు నీకు చెప్పేపాటి దాన్ని కాదమ్మా మొగుడు పెళ్ళాలన్నాక కీచులాడుకోకుండా ఉంటారా చిలక గోరింకల్లా ఉండాల్సిన రోజుల్లో ఎందుకమ్మా ఈ గొడవలు లచ్చి అవునమ్మా మా మామ చూడండి టాగ్ వచ్చి నాలుగు తంతాడు తిక్క దిగ్గానే కాళ్ళు అట్టుకుంటాడు ఆడోళ్ళం మనమే సర్దుకుపోవాలమ్మా లచ్చి నువ్వు నోరు ముసుకుపో అతనికి వచ్చింది బాబు అదిగో ఆ గదిలో ఉంది నీకు ఇంట్లో కాలు పెట్టే అర్హత లేదు అమాయకాలని నా బిడ్డకు అన్యాయం చేసిన మోసగాడి మోసం చేయడం నాకు చేతగాని కట్టుకున్న బాధ్యత కాదని మరొక నీతిమాలన దానితో కొరకటం మోసం కాదా ఆనందరావు మీరు నిష్కారణంగా నా మీద అభాండాలు వేస్తున్నారు నేను ఎవరి కనుగప్పి ప్రవర్తించను శోభ కనుగప్పే దురుద్దేశమే లేకపోతే రాధ చచ్చిపోయిందని ఎందుకు చెప్పావు ఆమె బ్రతుకుల సంగతి ఇన్నాళ్ళు ఎందుకు దాచావు మట్టడమే అబద్ధాలు చెప్పి దానికి పుట్టిన బిడ్డను నీ ఇంట్లో ఎందుకు పెంచవలసి వచ్చింది ఎవరో చేసిన అన్యాయానికి అభంశుభం ఎరుగని పసిపిల్ల బలి కావడం ఇష్టం లేక అవును ఆ పసిబిడ్డ శ్రేయస్సు నీకు కావాలి ఆ అనాథను ఉద్ధరించాలి నిన్నే నమ్ముకున్న నీ భార్య శ్రేయస్సు మాత్రం నీకు అక్కర్లేదు శేఖర్ ఆఖరిసారిగా చెబుతున్నాను నీ సంసారం సుఖంగా ఉండాలంటే దాంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు పూర్తి కథగలింపులు చేసుకోవాలి శాసిస్తున్నారా అర్థంతో నా చేత కాదు ఆత్మవజ్ఞలు చేసుకోవడం నాకు అలవాటు లేదు అంటే నీ ఉద్దేశం క్షమించండి చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన ఆ కుటుంబానికి కృతజ్ఞుడి కాలేదు అర్థాంతరంగా వచ్చిన ఆస్తి అంతస్తు కోసం నా ఆత్మీయుల్ని వదులుకోలేదు విన్నావా శోభ వీడు గుండెలు తీసిన బంటు తేనె పూసిన కత్తి ఆ కోట వ్యామోహంలో పడి నీతి నియమాలు గాలికి వదిలిన నీచుడు నేనెప్పుడు నీతి తప్పలేదు నిజాయితీని మరిచిపోలేదు
మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం, రాధ వరుసకు మరదలే అయినా నాకు చెల్లెలతో సమానం. మా ఇద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన అనుబంధం. పచ్చి అబద్ధం, తప్పుడు పనులు చేసేవాళ్ళు సమర్థించుకోవాలని చెప్పే మాటలు. ఆనందరావు గారు, ఈ ఇంట్లో కానీ నా ఫ్యాక్టరీలో కానీ నీకు స్థానం లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్. జ్యోతి రామ్మా వెళదాం. అమ్మా నేను వెళ్ళను, నీ దగ్గర ఉంటాను. ఎవరితే నీకు అమ్మ పాప ఇష్టం? నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆ అప్రాచ్యుడు కాదనంత మాత్రం నీ కాపురం పాడైపోతుంది. 2 నిమిషాల్లో డైవోర్స్ ఇప్పించి నీ మొహం చూసి పెళ్లి చేస్తాను. నాన్నగారు, నా దురదృష్టానికి నేను కూలిపోతుంటే ఇంకా నేను ఎందుకు చిత్రవధ చేస్తారు? నన్ను ఇలా బ్రతకనివ్వండి. ఇక నుంచి ఇదేనమ్మా మన ఇల్లు? ఇది మన ఇల్లు కాదు. ఇలా రామ్మా, నేను రాను. జ్యోతి తప్పమ్మా, అలా అనకూడదు. వెళ్ళు, మీ అమ్మ. మా అమ్మ కాదు, మా అమ్మ తాతగారి ఇంట్లో ఉంది. అవును బావా, కన్నంత మాత్రాన తల్లిని కాలేను. అల్లారు ముద్దుగా పెంచుతున్న శోభను మరిపించలేను. జ్యోతి, ఈ అమ్మ మీ అమ్మే, వెళ్ళమ్మా. మా అమ్మ కాదు, మా అమ్మ ఈ గుడిసెలో ఉంటుందా? నన్ను అమ్మతో దిగిపెట్టరా. అలాగేనమ్మా. ప్రపంచంలో ఏ బాధనైనా భరించగలమేమో గాని కన్న బిడ్డ తల్లినే కాదనే కడుపు కోత మాత్రం భరించలేం బావా. శేఖర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? నువ్వు పెట్టిన చిచ్చు రాధ ఇంటిని ఎంతవరకు దహించిందో చూడాలని వచ్చావా? నువ్వు విరజల్లిన విషయం ఈ వంశవృక్షాన్ని ఎంతవరకు నాశనం చేసిందో చూసి ఆనందించాలని వచ్చావా? ఎందుకు వచ్చావు? క్షమించు శేఖర్, చేసిన తప్పు సరిదిద్దుకోవాలని వచ్చా. అయితే ఇంతకాలానికి రాధ గుర్తుకొచ్చిందా నీకు? రాధను నేను ఎప్పుడు మర్చిపోలేదు శేఖర్. అమెరికాలో ఉన్న 5 సంవత్సరాలు ఆమె కోసమే తప్పించాను. రాధకు చేసిన అన్యాయం నా మనస్సును అనుక్షణం దహించి వేసేది. రాధను పెళ్లి చేసుకుని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వచ్చాను. నీ మాటల గారడీతో మోసం చేయాలని ప్రయత్నించకు. మోసం చేయడమే ఉద్దేశం అయితే ఫారెన్ వెళ్లే ముందే పెళ్లి చేసుకుని ఉండేవాడిని, లేదా అక్కడే ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చి ఉండేవాడిని. నా రాధ కోసమే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. శేఖర్, నా మాట నమ్ము శేఖర్. నా ఫారెన్ ప్రయాణానికి మీ మామగారే సాయపడ్డారు. ఆయనకి నా కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళితే ఈ విషయాలని తెలిసేది. శోభ, నువ్వు ఒకటిగా ఉండాలంటే రాధను నేను పెళ్లి చేసుకోవడం ఒక్కటే పరిష్కార మార్గం. మోహన్, ఈ పెళ్లి నీ చేతులతోనే జరిపించు శేఖర్. ఏమత్తాయా? అంతా విన్నాను బాబు. అబ్బాయి చెప్పింది సబబుగానే ఉంది. పెళ్లికి ముహూర్తం పెట్టించమంటావా? అలాగే బాబు. బావా, ఏమ్మా? 5 ఏళ్ల బిడ్డుండగా ఇప్పుడు 10 మందిలో నాకు పెళ్ళేమిటి? 4 ఏమనుకుంటారు? పోనీ, నీకు ఆ సందేహం ఉంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అవును, అదే మంచి పద్ధతి. ఏం రాధ? మీ ఇష్టం బావా. అయితే నేను రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి టైం అది ఏర్పాటు చేసేస్తాను. రాధ, ఎంత మారిపోయావు రాధ. పెద్ద పెద్ద భవనాల్లో బతికిన నీకు పూరి గుడి సాధారణమైంది. తప్పు నాది, శిక్ష నీది అయింది. ఊరుకో రాధ, ఊరుకో. ఇక మీద నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. కన్నీళ్లు పెట్టకూడదు. అత్తయ్య, బాబు, రాధకి మంచి చీరలు కూడా లేనట్టున్నాయి. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం. అలా రాధని బజార్కి తీసుకెళ్ళి కావాల్సిన కొనుక్కొస్తాను. సరే బాబు. రాధ, వెళ్ళండి అమ్మా. కార్ని తొంతాను బాబు. ఓకే. నీకు తెలియదు సరోజ, నిజం బయటపడ్డాక ఆయన అన్నిటికీ తెగించారు. ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. మారింది ఆయన కాదు, నువ్వు.
సరోజ. అవును శోభ, ఆయన మనం ఎంతో పరీక్షించాం. ఏమైంది, అలా నీతి నిజాయితీలుగా నిలబడ్డ మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఆయనంటే నీకు చాలా అభిమానం. నిజమే, మంచి వాళ్ళంటే ఎవరికైనా అభిమానమే. బాబాయ్ గారు, శోభని ఈ పరిస్థితిలో ఒంటరిగా వదలడం మంచిది కాదు. ఈ సినిమాకో షికారుకో తీసుకువెళ్ళండి. సాయంత్రం డ్యామ్ వైపు వెళ్తాం, నువ్వు కూడా రాకూడదు. నాకు అర్జెంట్ పని ఉందండి. సరే, మేము వెళ్తాం. నీ వెళ్ళొస్తానండి. జ్యోతి తల్లి పతిత అంటారా? ఆమెది పవిత్ర జీవితం కాదంటారా? చెప్పండి. అవునండి, పాత పతిత కాదు, ఇతరుల అన్యాయాలకి బలి అయిపోయిన అమాయకురాలు. అంత చదువుకున్న మోహన్ ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడో ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఉంది బాబు, దురాలోచన. దూరాలోచన? దూరాలోచన కాసిం. మోహన్ నీకు తెలుసా? తెలుసు బాబు. రాధను నమ్మించి నట్టేటి ముంచి ప్రాణం తీసిన తర్వాత అభిమానవంతుడైన శేఖర్ని అడ్డు తొలగించి శోభను పెళ్లి చేసుకోవడానికే ఈ పన్నాగం పన్నాడు. ఇదంతా నీకెలా తెలుసు? ఆ పాపిష్టి మోహన్ నేనే శేఖర్. యావజ్జీవ ఖైదు అనుభవించి విడుదలయ్యాక ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాను. అంత కూడా నీ ముద్ర వల్ల ఎక్కడా పని దొరకలేదు. తినడానికి తిండి లేక, నిలవడానికి నీడలేక, చివరికి కాసిమిగా పేరు మార్చుకొని వీరి దగ్గర డ్రైవర్గా చేరా. శేఖర్, నన్ను క్షమించు శేఖర్. బాబు గారు, నేను చేసిన పాపాలకి నా జ్యోతిని శిక్షించకండి, నా బిడ్డకి అన్యాయం చేయకండి. బాబు, ఆ మాట నీ అధికారం నీకు లేదు. కని పారేసినంత మాత్రం నువ్వు తండ్రి కాలేవు. అంత మాట అనకండి. ఒకప్పుడు స్వార్థంతో రాక్షసంగా ప్రవర్తించిన ఈనాడు పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడు. అతనిపై సానుభూతి చూపించి క్షమించడం మన ధర్మం. జ్యోతి, నాన్నగారికి నమస్కరించమ్మా. అమ్మా జ్యోతి. నాన్న. అమ్మా. శేఖర్ గారు, ఎంతటి ఉదాత్తులండి మీరు. మీ పవిత్ర జీవితం ఆదర్శవంతం. మీ చేతుల్లో పెరిగిన జ్యోతిని సంతోషంగా మా కోడల్ని చేసుకుంటాం. మాంగల్య తంతునా నేన నన్న జీవన హేతునా కంఠే బద్ధామి సుభగే సాజీవ శరదాంశతం మాంగల్య ధారణ ముహూర్తస్సు ముహూర్తం అస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామనుకూల్య దాహన సిద్ధిరస్సు.